హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్ట్. ఈరోజు మన గెస్ట్ యాక్ట్రెస్ స్వాతి దీక్షిత్. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెరీ గుడ్, హౌ యూ? చాలా బాగున్నాను. సో ఇంత అందంగా ఉన్నారు, ఇంత బబ్లీగా, ఇంత ట్రెడిషనల్గా ఉన్నారు, ఎందుకు సినిమాలు ఎక్కువ బిజీ కాలేకపోయారు? అంటే ప్రాబబ్లీ చాలా రీజన్స్ ఉన్నాయి. చేస్తున్నాను, టూ మచ్గా మేబీ ఫోకస్ చేయలేదేమో. ఐ వాజ్ నాట్ స్టేయింగ్ హియర్ అనమాట ఫర్ ఎ వైల్. ఐ వాజ్ ట్రావెలింగ్ అ లాట్, సో ప్రాబ్లీ దాని గురించి అయ్యి ఉండొచ్చు. బట్ మంచి స్క్రిప్ట్స్ యూనో చూస్ చేసుకోవాలంటే టైం పడుతుంది కదా. సో ఐమ్ జస్ట్ టేకింగ్ మై టైమ్. సో ఎప్పటి ఇంకా బాగా ఇప్పటి నుంచి కాన్సన్ట్రేషన్ పెడుతున్నారా? డెఫినెట్లీ. యా, అండ్ ఎలా ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేదా సినిమాలు ఇలాంటివి? ఏ ఏజ్లో ఆ ఇంట్రెస్ట్ వచ్చింది మీకు? చిన్నప్పటి నుంచి కాదండి, దిస్ ఈస్ కంప్లీట్లీ అన్ప్లాన్డ్. నేను వెన్ ఐ వాజ్ డూయింగ్ మై ఇంటర్ ఫస్ట్ ఇయర్, నేను ఐ వాంటెడ్ టు బికమ్ అ సింగర్. నాకు మ్యూజిక్ చాలా ఇష్టం. సో చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళకుండా డుమ్మ కొట్టి ఐ యూజ్డ్ టు సే నాకు ఫీవరిష్గా ఉందని, లేకపోతే ఏదో ఒక ర్యాండమ్ రీజన్ చెప్పి నేను ఇంట్లో ఉండిపోయేదాన్ని. మా మమ్మీ వాళ్ళు ఏంటంటే, ఓకే బాగాలేదు కదా, హెల్త్ బాగాలేదు కదా అని ఊరుకుంటే, అప్పుడు నేను ఏం చేసేదానంటే కొత్త సాంగ్స్, కొత్త ఫిలిమ్స్ వచ్చేవి రైట్, సో ఆ ఫిలిం సాంగ్స్ పెట్టుకొని వింటూ రివైండ్ చేస్తూ బ్యాక్ చేస్తూ యూనో నేను లిరిక్స్ రాసుకొని ఇష్ట సింగ్ అనమాట వచ్చి మమ్మీ బాగా కొట్టేది. సో అంత ఫోకస్డ్గా ఉండే నేను ఎట్టి పరిస్థితుల్లో పాటలు పాడాలి, సింగర్ అవ్వాలి అని. బట్ ఫస్ట్ ఇయర్ వరకు అదే ఉండింది. ఐ డోంట్ నో, దాని తర్వాత ఏంటంటే మా మమ్మీ వాళ్ళు ఏంటంటే, ఏంటి సింగర్ ఏంటి, ఎవరైనా అంటే సీరియస్గా తీసుకోలేదు. నేను చెప్తూ ఉంటే కూడా ఎవరు లైక్, సో వీళ్ళు ఇంకెలాగో నన్ను చేయరు అని చెప్పి నేను అప్పుడు, స్టిల్ ఐ హ్యావ్ దట్ థింగ్, ఇప్పటికీ ఉంది, బట్ ఎంకరేజ్ చేయలేదు, అప్పుడు సీరియస్గా తీసుకోలేదు. తర్వాత వన్ ఫైన్ డే నా ఫ్రెండ్ ఉంది, నా స్కూల్ ఫ్రెండ్, కాలేజ్ ఫ్రెండ్ దివ్యా అని, షీ సడన్లీ ఐ వాజ్ ఇన్ హర్ హోమ్, నేను మాట్లాడుతూ ఉంటే షీ షోడ్ మీ సంథింగ్ పేపర్లో, ఏదో యూనో ఈనాడు పేపర్లో సంథింగ్ ఏదో యాడ్ వచ్చింది. సో దిస్ ఇస్ అబౌట్ యూనో మ్యూజిక్, సింగింగ్, యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. త్రీ కేటగిరీస్ ఉన్నాయి, ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్. త్రీ కేటగిరీస్ ఉన్నాయి, సింగర్, యాక్టింగ్, యాంకరింగ్, డాన్సర్, సంథింగ్. ఇట్స్ అ రియాలిటీ షో. సో ఇలా ఉంది చెయ్యి అంటే, మిగతావి నేను చూడట్లేదు, ఓన్లీ సింగింగ్ గురించి చూస్తున్నాను. ఓకే, అయితే ఇంట్లో చెప్పకుండా ఇది చేసేసి నేను సింగర్ని అయిపోయి అప్పుడు మా మమ్మీకి చూపించాలి అనుకొని అనుకున్నాను. సో నా ఫ్రెండ్ ఏం చేసిందంటే, ఏం చేయంటే దాంట్లో రెండు ఫోటోగ్రాఫ్స్ పంపించమన్నారు, అది పంపించు అంటే సరే అని చెప్పి వెళ్ళాను. వెళ్ళి ఫొటోస్ దిగాను, దిగేసి పంపించాను. పంపించి ఇంకా మర్చిపోయాను, నేను కంప్లీట్గా మర్చిపోయాను. దాని తర్వాత ఆఫ్టర్ అ వీక్ ఆర్ 10 డేస్, 2 వీక్స్ అనుకో, టూ వీక్స్ లోపే నాకు ఒక పెద్ద పార్సిల్ వచ్చింది, సేయింగ్ అగ్రిమెంట్ పేపర్స్ అన్నీ పంపించారనమాట, ఉషా మయూరి నుంచి వచ్చింది. సో అది ఇట్స్ ఈటీవీ షో, రియాలిటీ షో, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చేశారు. అది రాగానే నాకు అర్థం అవ్వట్లేదు, ఏ పేపర్ చదవాలో అర్థం కావట్లేదు అసలు. చూసి ఏంటిది, నాదేనా నాకేనా, పైన అయితే స్వాతి దీక్షిత్ అని ఉంది, అయితే నా గురించి అని చెప్పి తీసుకెళ్ళి మళ్ళీ నా ఫ్రెండ్తో కూర్చుంటే, సో ఆడిషన్కి పిలుస్తున్నారు, నీకు అర్థం అవ్వలేదా అని నా ఫ్రెండ్. నాకు ఆ ఏజ్లో ఏం తెలీదు, ఎగ్జాక్ట్ అవ్వడం తెలీదు, ఏంటి ఎలా ఫీల్ అవ్వాలో తెలియదు. అప్పుడు యా ఇంటర్మీడియట్, అప్పుడే ఇంటర్ ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళాను, 10th ఫినిష్ అయింది. సో సడన్గా ఇంకా సరే ఆడిషన్ అని ప్రిపేర్, ఆడిషన్ అంటే ఏంటో కూడా తెలీదు ఫ్రాంక్లీ. ఆడిషన్ అంటే పాట పాడిస్తారేమో, సినిమాలు పాడిచేస్తారేమో అనుకున్నాను. తర్వాత వెళ్ళా, మా మమ్మీకి ఇంకా చెప్పాల్సి వచ్చింది, వెళ్ళాలి కదా, చెప్పకుండా వెళ్ళలేం కదా. సో నేను ఏం చెప్పానంటే, కాలేజ్లో నేను పాట పాడాను, వాళ్ళు సెలెక్ట్ చేశారు, వాళ్ళు రమ్మంటున్నారు అని. నా ఇదంతా ప్రాసెస్ అంతా చెప్పలేదు. షీస్ లైక్ అవునా సరే అని చెప్పి కేమ్ విత్ మీ, వి వెంట్ అమాంగ్ లైక్ 140 మెంబర్స్ నుంచి 14 మెంబర్స్ని ఫిల్టర్ చేశారు, 13 మెంబర్స్ ఫిల్టర్ చేశారు. సర్ప్రైజింగ్లీ 13 మెంబర్స్లో నేను ఉన్నాను. అదంతా నాకు చాలా కొత్తగా ఉంది. మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయింది, ఈవినింగ్ అయింది, ఈవినింగ్ 6-7 అయిపోయింది, ఆల్మోస్ట్ 7 అయిపోయింది. 13 మెంబర్స్ ఫిల్టర్ చేశారు, మళ్ళీ ఆ 13 మెంబర్స్ నుంచి ఒక్కొక్కరిని ఒక్కొక్కటి చేయమన్నారు అనమాట. నేను వెళ్ళి
నేను అమౌంట్ 140 నేను నేను వెళ్ళి పాట ప్రిపేర్ అయిపోయి ఏం సాంగ్ పాడారు తెలుగా హిందీయా తెలుగు అనుకుంటా అండి ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోయింది కదా అనుకుంటా వెళ్ళాను వెళ్ళి పాట పాడమంటే ఏం చేస్తావు నువ్వు అని అడిగారు అంటే పాట పాడతాను అంటే డాన్స్ కూడా చేస్తావు అంటే రెండు చేస్తాను అన్న అప్పుడు ఏం చేశానంటే పాట పాడుతూ డాన్స్ చేశాను అన్నమాట చేస్తే పాట కాదు డాన్స్ కాదు పక్కన పెట్టి యాక్టింగ్ బాగా చేసావు అని యాక్టింగ్ కేటగిరీలో వేసేసారు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు నేను ఏం చేస్తానో నాకు తెలీదు సో దే పుట్ మీ ఇన్ దాట్ కేటగిరీ అనమాట అక్కడి నుంచి స్టార్ట్ అయింది జర్నీ సో ఆ 13 మెంబర్స్ కంటెస్టెంట్స్లో నేను ఉన్నాను సో సరే సెలెక్ట్ అయ్యాం కదా నైట్ 9 అయిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత సో ఎక్సైటెడ్ ఓకే ఏదో అయితే జరుగుతుంది లెట్ మీ డూ దిస్ అని అలా స్టార్ట్ అయింది అండ్ దెన్ అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ నేను ఆ షో విన్నర్ అయ్యాను 2009 అందమైన బామలు ఎగ్జాక్ట్లీ సో అలా దాని తర్వాత ఇంకా ఇప్పుడు చాలా చిన్న వేసు కదా ఇంటర్ అది అయిపోయే టైంకి ఫస్ట్ ఇయర్ అన్నీ కంప్లీట్ అయిందా అవ్వలేదు ఇంటర్ ఇంకా అవ్వలేదు అవ్వలేదు ఒక పక్క ఇంటర్ చాలా క్రూషియస్ టైమ్ అవును ఎలా మేనేజ్ చేశారు కాలేజ్కి వెళ్ళారా తర్వాత పర్సంటేజ్ అది ఎగ్జామ్స్ అది వెళ్ళా అప్పుడప్పుడు వెళ్ళేదా అని మా అంటే కాలేజ్లో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండేది బట్ నా పేపర్లో అక్కడ ఈ టీవీలో చూసేసరికి వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు ఓహో షీఈస్ డూయింగ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఐ థింక్ అని అందరూ చాలా స్వీట్గా మాట్లాడడం ఆ షో హార్డ్లీ ఒక 2 మంత్స్ జరిగింది దాని తర్వాత కాలేజ్కి వెళ్ళాలి కదా దాని తర్వాత ఏంటంటే నాకు సిగ్గేస్తుంది కాలేజ్కి వెళ్ళాలి అంటే ఏంటి అందరూ కొత్తగా చూస్తున్నారు నన్ను ముందైతే ఎవరు చూసేవాళ్ళు కాదు ఇప్పుడేమో కొత్తగా అందరు స్టేర్ చేస్తున్నారు నాకు చాలా సిగ్గేసింది సో ఆ రీజన్ కోసం నేను కాలేజ్కి వెళ్ళేదాన్ని కాదు బట్ దాని తర్వాత నుంచి న్యాచురల్లీ కాంటాక్ట్స్ అంతా స్ప్రెడ్ అయిపోతుంటుంది కదా యూ స్టే లాట్ ఆఫ్ కాల్స్ అలా అందరు అప్రోచ్ అయిన వెంటనే అప్పుడు అర్థమైంది అప్పటికీ తెలీదు ఏం జరుగుతుందో ఓకే అందరు అప్రోచ్ అవుతున్నారు ఇప్పుడు చాలామంది వేరే ప్లేసెస్ నుంచి వస్తారు ట్రై చేస్తారు వాళ్ళకి రావు ఆపర్చునిటీస్ ఇప్పుడు దిస్ ఇస్ లైక్ సంథింగ్ యూనో నేను ట్రై చేయకుండానే నాకు వస్తుంది లెట్ మీ డూ దిస్ అని అప్పుడు అలా ఐ గాట్ ఇన్ టు దిస్ సీరియస్నెస్ ముందు నుంచి కూడా లేదు దాని తర్వాత తర్వాత చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ వల్ల ఓకే నేను ఇలా చేయాలి అంటే నేను సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే ఇది ఐ థింక్ గాడ్స్ చాయిస్ అనుకుంటా అంతే కదండి నేను ప్లాన్ చేసుకోలేదు నేను ఏదో ప్లాన్ చేసుకుంటే ఏదో అయింది ఏదో జరుగుతుంది మీరేం ప్లాన్ చేసుకున్నారు నేను యాక్చువల్లీ చదువుకొని బాగా పిహెచ్డీ వరకు చేసుకున్నాను డాక్టర్ అనుకోలేదు యాక్టర్ అవ్వాలని కూడా అనుకోలేదు అసలు అనుకోలేదు యాక్చువల్లీ ఇప్పుడు నా ఫ్రెండ్స్తో ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ చేసి అబ్రాడ్ వెళ్ళి జాబ్ ఇదే ప్లాన్ చేసుకున్నారా మీరు కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుకున్న మధ్యలో అంటే ఐఎమ్ యునో ఐఎమ్ లైక్ అన్నీ చేసేయాలనిపిస్తుంది ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఒక కపుల్ ఫ్రెండ్స్ ఉంటే తను అది చేస్తా డిఫరెంట్ డిఫరెంట్గా చెప్తుంటారు కదా అన్నీ విని నాకు అన్నీ చేయాలనిపిస్తుంది అనమాట ఏం చేయలేదు అన్ని సో చదవాలని ఎక్కువ ఉండే నేను ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ యూనో పిహెచ్డి చదవాలి ఎక్కువ అంటే చాలా స్టూడియస్గా ఉంటారు కదా అలా చదువుకోవాలి అని అనుకున్నాను అలా జరిగిపోయింది అంతే స్వాతి దీక్షిత్ అంటే మాకు మరాఠీ నేమ్ గుర్తొస్తుంది తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు సో ఆరిజిన్స్ అక్కడ నుంచి ఏమైనా వచ్చాయా అంటే మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ హీజ్ మహారాష్ట్ర బ్రాహ్మణ్ అనమాట సో అందుకని దీక్షిత్ వచ్చింది మా మమ్మీ వచ్చి హైదరాబాద్ తెలుగు నేను ఇక్కడే హైదరాబాదే కాబట్టి తెలుగు వచ్చి మరాఠీ వచ్చా ఓకే సో అందమైన బామలు అయిపోయిన తర్వాత స్టడీస్ కంటిన్యూ చేశారు ఇంటర్ అయిపోయిందా తర్వాత అయిపోయింది చేశాను నేను కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళకపోయినా బాగా చదివేదాన్ని సో 75% వచ్చింది నైట్ అవుట్ చేసేవాళ్ళు ఎగ్జామ్స్ అంటే ఆబ్వియస్గా ఎగ్జామ్స్కి 10 డేస్ ముందే అంతే ఫస్ట్ ఆఫర్ ఎలా వచ్చింది త్రూ ఎలా ఎవరు ఇచ్చారు సో ఇది ఈ ఇది జరిగిన తర్వాత 2009లో ఇది అయిపోయింది షో జరిగిపోయింది దాని తర్వాత చోటాకే నాయుడు గారు చూసారు ఎక్కడ ఎలా జరిగింది నేను ఏదో యాడ్ ఫిలిం గురించి వెళ్ళానండి సో నాకు యాడ్స్ అంటే ఏంటో కూడా తెలీదు ఏదో యాడ్ ఫిలిం గురించి నన్ను పిలిస్తే వెళ్ళాను ఇక్కడే తెలుగు యాడేనా ఇక్కడే బిగ్ బజార్ ఆర్ సంథింగ్
నో 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 ఇట్ వాజ్ విత్ మమ్ముట్టి గారు, దాని గురించి పిలిచారు కపుల్ ఆఫ్ యాడ్స్ గురించి. ఒక యాడ్ ఏజెన్సీకి వెళ్ళాలి అనుకుంటే ఆ పర్సన్ వాజ్ ఇన్ సమ్ అదర్ ఆఫీస్ అనమాట, వేరే ఆఫీస్లో ఉన్నప్పుడు నన్ను అక్కడికి వచ్చి కలవమంటే అక్కడికి వెళ్ళాను. చోటాకే గారు వచ్చారు అక్కడికి, వచ్చి ఐ వాజ్ లుకింగ్ వెరీ యంగ్ కదా, సెకండ్ ఇయర్ కూడా ఫినిష్ అవ్వలేదు, స్టిల్ డూయింగ్ స్కూలింగ్ కదా. చూసి ఏదైనా ఫిల్మ్లో యాక్ట్ చేసావా అంటే లేదు అన్న. లేదు అంటే యాక్ట్ చేస్తావా అంటే చేస్తాను అంటే భయం వేసింది. ఇదేంటి 100% మీరు అది సాటిస్ఫాక్షన్తో తెలిసి చెప్పలేదు కానీ డైలమాలో ఎగ్జాక్ట్లీ ఓకే లెట్ ఇట్ బి వస్తున్నాయి కాల్స్, ఓకే అన్ని జరుగుతున్నాయి కానీ నాకు కాన్ఫిడెంట్గా తెలీదు, కొత్త కదా భయం ఎవరు తెలీదు. బికాజ్ కాలేజ్ వరకు కూడా ఎక్కువ ఐ వాజ్ నాట్ అవుట్ గోయింగ్, తెలీదు కదా, ఓన్లీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ హార్డ్లీ ఒక 4-5 మెంబర్స్ ఉంటారు, ప్రపంచం ఏంటో తెలీదు, ఏమి తెలీదు. సో ఓకే అన్నాను, ఎవరు ఏం చెప్పినా సరే ఐ వాజ్ లైక్ ఓకే 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 అంటున్నాను. తర్వాత రేపు వచ్చి ఒకసారి కలు అంటే వీళ్ళేంటి యాడ్ ఫిలిం అంటారు సినిమా అంటారు వీళ్ళు క్లారిటీ లేదా అని నేను అనుకుంటున్నాను. తర్వాత యాడ్ నేను చేశాను మమ్ముట్టి గారితో, ధోతి యాడ్ ఉంది అది చేశాను అప్పుడు. మమ్ముట్టి గారితో యాక్ట్ చేశాను యా ధోతి యాడ్. అప్పుడు నాకు నిజంగా తెలుగు యాక్టర్స్ కానీ తమిళ తెలుగు యాక్టర్స్ మీద పెద్ద అవగాహన లేదు, మహేష్ బాబు ఈ పెద్ద పెద్ద స్టార్స్ తప్ప. నాకు అప్పుడు తెలియదు మమ్ముట్టి గారు కూడా, బికాజ్ నాలెడ్జ్ లేదు తమిళ మలయాళం అసలు అంటే వేరే లాంగ్వేజ్ సినిమాలు చూడడం, ఓన్లీ తెలుగు సినిమా. సినిమాలు చేస్తున్నప్పటి నుంచి నేర్చుకున్నా వేరే లాంగ్వేజ్ చూడడం, అప్పటికే అసలు ఐడియా లేదు. తర్వాత మమ్ముట్టి గారు యాడ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది యూనో మలయాళం స్టార్ అని. అక్కడికి వెళ్ళి ఎవరు ఈయనని అనుకోలేదా, అడగలేదా. సో అలా జరిగిపోయింది చేశాను. అప్పుడు కొంచెం ఓకే షూట్ అంటే ఇలా ఉంటుంది, నచ్చింది నాకు ఎవ్రీథింగ్, యూనో లైట్స్ కెమెరా జనాలు ఎస్పెషల్లీ ఫుడ్, యూనో ప్రొడక్షన్ ఫుడ్ అంత బాగుంది అని అనుకున్నాను. దాని తర్వాత అగైన్ ఐ గాట్ కాల్ ఫ్రమ్ చోటాకే గారు, వీరా సినిమా చేస్తున్నారు రవితేజ గారిది. ఓకే యా సో వీరా సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు ఒకసారి ఆఫీస్కి వచ్చి కలు అన్నారు. అంటే సరే ఓకే అన్నాను. అని తర్వాత ఏంటో తెలీదు వచ్చి కలవమన్నారు, కూర్చున్నాను. యాక్ట్ చేస్తావా అంటే చేస్తాను అన్నాను. అంటే ఓకే నువ్వేం చేయంటే ఇప్పుడు ఆల్రెడీ సినిమా జరుగుతుంది దీంట్లో యాక్ట్ చేస్తావంటే ఏం చేయాలి అంటే నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు సో అని ఒక ఎక్స్ప్లెయిన్ చేశారు. బాయ్ ఫ్రెండ్ అంటే ఏంటో కూడా తెలీదు, ఏం చేయాలి అప్పుడు అని ఐ వాజ్ వెరీ టెన్స్డ్ అనమాట. దాంట్లో చిన్న రోల్ చేశాను నేను, 3-4 సీన్స్ ఉన్నాయి, హీరోస్ బ్రదర్స్ గర్ల్ ఫ్రెండ్. సో ఏం చేయాలో తెలీదు, టెన్షన్ వేస్తుంది ఇప్పుడు వీళ్ళు ఏమన్నా ఆల్రెడీ ఏంటంటే చేస్తానన్నాను సెట్లోకి వెళ్ళిపోయాను వాళ్ళు అరుస్తున్నారనమాట. ఇప్పుడు ఇట్ ఈస్ గెటింగ్ లేట్ వాళ్ళకి చిరాకేసి జనరల్ అరుస్తూ ఉంటారు కదా, లైట్స్ అక్కడ పెట్టు ఇది పెట్టు సీన్స్ చేయండి అది ఇది అని చెప్పి, అమ్మో ఇప్పుడు నేను సరిగ్గా చెప్పితే నన్ను కూడా తిడతారా అని ఐ వాజ్ స్కేర్డ్. బట్ సో ఐ వాజ్ ప్రిపేర్డ్, ఓకే నాకు వచ్చింది చేద్దాము అని. బట్ దే వర్ వెరీ స్వీట్, నా సీన్కి వచ్చేప్పటికి ఇలా కాదు ఇలా చేయాలి నీకు ఎంత వస్తా అంతే చెయ్యి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాడు. హీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ చోటాకే గారు, నేను ఎవరితో మాట్లాడేదాను కాదు, ఆయన చాలా సీరియస్ అనుకున్నాను సిన్స్ ఆయన ఆయనే ముందు మాట్లాడారు కాబట్టి నేను ఓన్లీ ఆయనతోనే మాట్లాడాను, ఇంకెవరు నాకు తెలీదు. సో ఆయన అలా కాదు ఇలా నుంచో లైట్ ఇలా ఉంటే ఇలా పెట్టాలి అలా పెట్టాలి అప్పుడు నేర్చుకుంటున్నాను అప్పుడప్పుడే. సో 3-4 సీన్స్ వేసాను. వీరా సినిమా చేసిన తర్వాత నేను ఇంకా కాలేజ్లోనే ఉన్నాను, నాకేం తెలీదు. సో తర్వాత సినిమా రిలీజ్ అయింది, 3-4 సీన్స్ వేసాను హార్డ్లీ, దాంట్లో 2 సీన్స్ కట్ అయిపోయినాయి ఎవరు తెలియదు బేసిక్. తర్వాత ఓకే స్క్రీన్ ప్రెజెన్స్ తంది బాగానే ఉంది అని చెప్పి దట్స్ వెన్ హీ ఆస్క్డ్ మీ టు డూ కొత్త బంగారు లోకం ఇన్ బెంగాలీ. యా అప్పుడు చోటా గారే నన్ను రిఫర్ చేశారు. హీ వాజ్ సపోజ్ టు డూ దట్ ఫిలిం, బెంగాలీలో చేస్తున్నారు అంటే నా మొహం నేను తెలుగులోనే సరిగ్గా చేయట్లేదు బెంగాలీలో ఫస్ట్ ఏంటి మళ్ళీ అని. నువ్వు అక్కడే 6 మంత్స్ ఉండాలి లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే తెలుగు అని నాకు సరిగ్గా రాదు బెంగాలీ ఎలా వస్తుంది, తిట్టుకుంటారు కదా ఇంకా నాకేం రాదు, నా మీద ఫుల్ హోప్స్ పెట్టేసుకొని అప్పుడు యంగ్ కదా ఆ రోల్కి సూట్ అవుతాను అని. నువ్వు చేయాలి 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 అంటే నేను ఇంకా
ఐ వాజ్ వెరీ ఇప్పటికీ వెరీ సాఫ్ట్ అండ్ యునో కామ్, అంత గట్టిగా నేను మాట్లాడలేను అనమాట. ఇంట్లో తప్ప, ఇంట్లో తప్ప, ఇంట్లో అరుస్తాను. వాళ్ళు ఏంటి అంటే చేయాలి అంటే నేను చేయలేను, నేను చేయలేను అని 3 సార్లు చెప్పాను. తెలుగులో వచ్చేసింది కదా కొత్త బంగారు లోకం, వచ్చేసింది, ఆల్రెడీ చేసేసారు. సో బెంగాలీలో చేయాలి అంటే నేను చేయను 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 అన్నారు. చేయాలి 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 అంటే చెప్తే అర్థం కావట్లేదు అని ఫోన్లు ఎత్తడం మానేసా. నాకు తెలియట్లేదు ఫోన్లో గట్టిగా చెప్పడం రావట్లేదు. తర్వాత ఆయన మెసేజ్ పెట్టాడు, డోంట్ కాల్ మీ, డోంట్ టెక్స్ట్ మీ, డోంట్ కాల్ మీ అంటే నేను ఎప్పుడు చేశాను టెక్స్ట్ అని అనుకున్నాను. నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేసి నేను మీకు కాల్ చేయలేదు అని అంటే ఇప్పుడు కాదు ఎప్పుడు చేయొద్దు అని అంటే అదేంటి ఏమైందంటే నేను నీకు సినిమా గురించి చెప్తే నీ మనిషికిగా నేను చెప్పాను చేయను అంటే నీకు అసలు బుర్రలేదా అది ఇది అని తిట్టేశారనమాట. సినిమా చేస్తేనే నేను మాట్లాడతాను, చేయకపోతే నేను మాట్లాడను అని అని చెప్పారనమాట. అప్పుడు ఇంకా సరే అని చెప్పి సరే అన్నాను. అంటే ఇంకా డైరెక్టర్ ఆయన నాకేంటంటే భయం వేసింది, వేరే లాంగ్వేజ్ కదా, డైరెక్టర్ వచ్చారు వాళ్ళంతా కూడా వేరే లాంగ్వేజ్ వాళ్ళు కదా అనుకున్నాను. బట్ సర్ప్రైజింగ్లీ ఆయన తెలుగు, ఆయన డైరెక్టర్ ఆయన జయశంకర్ గారు, ఈజ్ ఫ్రమ్ విశాఖపట్నం. సో ఆయన తెలుగు వచ్చు. ఆయన అమ్మ బంగారు తల్లి చైనా అన్న, అమ్మ నా బుజ్జి కదా అని యూజ్ టు ప్యాంపర్ మీ అనమాట. 2 రోజులు ఇక్కడే నరేషన్ ఇదంతా జరిగింది, సినిమా ఆల్రెడీ తెలుసు ఫైన్ అని చెప్పి కొంచెం కంఫర్ట్ అనేది వచ్చింది. తర్వాత ఫైన్, అప్పటికి కొంచెం భయం ఉంది, ఇట్స్ ద ఫస్ట్ ఫిల్మ్ కదా. అప్పుడు అలా అలా జరిగిపోయింది, కోల్కతాకి వెళ్ళి ఉండడం, లాంగ్వేజ్ నేర్చుకోవడం. 1 మంత్ అంతా కూడా నాకు లాంగ్వేజ్ నేర్చుకోవడానికే సరిపోయింది. ఏంటంటే ఆయన మార్నింగ్ లేచేవాళ్ళు, ఫోన్ చేసి లేచావా అంటే ఓకే. దే యూస్ టు పిక్ మీ ఆఫీస్కి వెళ్ళేప్పుడు నన్ను తీసుకెళ్ళడం, వాళ్ళు ఏం మాట్లాడితే నేను నోట్ డౌన్ చేసుకోవడం. నార్మల్లీ కాన్వర్సేషన్స్ ఉంటాయి కదా, నార్మల్గా మాట్లాడుతూ ఉంటారు కదా, అదంతా నేను నోట్ డౌన్ చేసుకొని కీకా అన్నిటికీ రాసుకునేదాన్ని, ఇది 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 అలా నేర్చుకున్నాను. లాంగ్వేజ్ నేర్చుకొని తర్వాత డైలాగ్స్ అన్నీ కూడా నాకు ఈమెయిల్ చేస్తే అవన్నీ కూడా నైట్ అంతా నేను నేర్చుకొని అలా అలా చెప్పేసాయి, అలా చేశాను సినిమా ఫైనలీ. థ్యాంక్స్ టు చోటా గారు, ఆయన వల్ల ఆ సినిమా జరిగింది, ఆయన వల్ల ఆ జర్నీ అలా స్టార్ట్ అయింది. బెంగాలీ నేమ్ ఏంటండి కొత్త బంగారు లోకం నేమ్? తోర్నామ్. తోనా బాయ్లా వచ్చింది అక్కడ వచ్చిందా? సర్ప్రైజింగ్ ఏంటి అంటే తెలుగులో బెంగాలీ అమ్మాయి చేసింది, బెంగాలీలో తెలుగు అమ్మాయి చేసింది. సో ముందు తెలుసుంటే పోనీ మిమ్మల్ని ఆఫర్ చేసేవాళ్ళే, స్కూల్లో ఉన్నాను ప్రాబ్లమ్. సో ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్, దానివల్ల నేను చాలా నేర్చుకున్నాను, వేరే లాంగ్వేజ్ కదా, ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్, చాలా నేర్చుకున్నాను. ఆ డైరెక్టర్ గారు కూడా చాలా బాగా చిన్న చిన్నవి కూడా నాకు నేర్పించారు. నాకు తెలిసి అక్కడ నుంచి అప్పుడు తెలీదు, అందులో ఆ సినిమా చేసిన తర్వాత మళ్ళీ వేరే ఫిల్మ్స్ చేసినప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యాను అనమాట దాని ద్వారా. అప్పటికి వాళ్ళు నన్ను ఎత్తేసే వాళ్ళు, బాగా చేస్తా బాగా చేస్తాను అంటే ఏం చేస్తున్నాను, నేను చెప్పిందిగా చేస్తున్నాను అని. అంటే కొన్ని ఉంటాయి ఇంప్రూవ్ చేసుకోవడం, కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. దాని తర్వాత నేను సినిమా చేసిన తర్వాత ఆ సినిమా చూసుకొని ఇక్కడ ఇలా చేస్తుంటే బాగుండేది, అక్కడ అలా చేస్తుంటే బాగుండేది అని అనుకునేదాన్ని. ఆ ఏజ్కి అదే చేయగలిగాను. సో యా, ఉపయోగపడిందా బెంగాలీ లాంగ్వేజ్ మీకు తర్వాత బాగా ఇప్పుడు మాట్లాడగలుగుతున్నారా అంటే నార్మల్ కన్వర్సేషన్? ఇక్కడ హైదరాబాద్ లో కూడా కొన్ని ప్లేసెస్లో ఉంటారు ఇప్పటికీ. నేను అక్కడ మార్కెట్ ఎలా ఉంది ఏంటి పెద్ద, నేను ఒక సినిమా చేశాను అంతే, దెన్ ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ డూయింగ్ తెలుగు ఫిలిమ్స్. నాకు ఆ రెస్పాన్స్ ఎలా ఉంది నాకు తెలీదు, కానీ చిన్న అంటే కాలేజ్ వాళ్ళందరూ కూడా ఇప్పటికీ చూసి నాకు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళు టెక్స్ట్ చేస్తుంటారు బెంగాలీ వాళ్ళు. తెలుగు సినిమాల గురించి పక్కన పెట్టి ఎప్పుడో నేను 2012లో చేసిన సినిమా గురించి ఇంకా వాళ్ళు పెట్టడం కూడా బెంగాలీలో రాసి పంపిస్తారు, ఓకే ఇది ఆ సినిమా గురించే అనుకుంటాను. సో ఇక్కడ కూడా నేను ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ షాప్లో జనరలీ సేల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బెంగాలీ వాళ్ళు అయి ఉంటే చూసి నవ్వుతూ ఉంటారు, రాదు తెలుగు సినిమా గురించి మీరు బెంగాలీలో సినిమా చేస్తారు కదా అంటే బెంగాలీలోనే అడుగుతారు, బెంగాలీలో అడుగుతారు చేశారు కదా అంటే నాకు ఫస్ట్ వచ్చు అని తెలియదు కదా, వచ్చు అనుకుంటారు జనరలీ, బెంగాలీ అమ్మాయి అనేసుకున్నారు. తర్వాత నేను హిందీలో చెప్తాను యా అంటే మీరు ఎందుకు ఇంకా సినిమా చేయట్లేదు, అది చాలా బాగుంది, మాకు చాలా ఇష్టం ఆ సినిమా, మీరంటే మాకు బాగా ఇష్టం అని సినిమా ఆ సినిమా డైలాగ్స్ అన్నీ నాకు చెప్తూ ఉంటారు అనమాట. సో ఇంకా చూసేవాళ్ళు ఉన్నారు, ఇంకా చూస్తున్నారు, చూసి ఇంకా టెక్స్ట్ చేస్తున్నారు, ఇట్స్ అ నైస్ ఫీలింగ్. తర్వాత మరి బెంగాలీలో ఆఫర్స్ రాలేదా అంటే ఐ డోంట్ నో,
చేయలేదు నేను అంతే, కుదరలేదు. తర్వాత నేను నా చదువు, నా ఎడ్యుకేషన్, దాని తర్వాత తెలుగు సినిమాలు దీనికి సరిపోయింది. ఇప్పటికే డైరెక్టర్ అంటారు ఇక్కడికి రా, చెయ్యి, కమ్ స్టే ఇన్ కోల్కతా, అంటే వస్తాను వస్తాను, నెక్స్ట్ మంత్ వస్తాను, నెక్స్ట్ మంత్ వస్తాను అంటారు. డూ, చాలా మంచి స్క్రిప్ట్స్ ఉన్నాయి, చూడు విను. చాలా తక్కువ మంది హీరోయిన్స్ ఉన్నారు అక్కడ. అక్కడ యాక్చువల్లీ ఇద్దరు ముగ్గురు ఉన్నారు టాప్ హీరోయిన్స్, వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్, స్టిల్ దే డూయింగ్. సో చాలా తక్కువ మంది ఉన్నారు, యంగ్ కమ్ అది ఇది అని చెప్పి ఇప్పటికే అంటూ ఉంటారు. పొరపాటున ఫోన్ చేసిన డైరెక్టర్ గారికి అదే అంటారు. యా, బెంగాలీ మరాఠీ యాక్ట్రెస్ చాలా తక్కువ మంది ఉంటారు కదా, మీరు చెప్పినట్టు వెరీ ఫ్యూ పీపుల్ ఉంటారని, నిజమేనా? ఎందుకు ఇక్కడ తక్కువ మంది? యా, ఐ డోంట్ నో, అదే నాకు తెలీదు, బట్ డైరెక్టర్ గారు చెప్తే నాకు తెలిసింది. ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు, నువ్వు రా 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 అంటే తక్కువ మంది ఉన్నారా, వస్తాను వస్తాను అని చెప్పాను. ఆయన చాలా సార్లు అన్నారు నాతో. మీరు అప్పుడు ఆ నేమ్తో ఆ ఫేమ్తో స్టార్ట్ చేసి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఉంటే బెంగాలీ మరాఠీలో మంచి టాప్ యాక్ట్రెస్ అయిపోయి ఉండేవాళ్ళు, మీ డైరెక్టర్ గారు చెప్పినట్టు వినుండొచ్చు కదా? యా, డెఫినెట్లీ వినుండే. బట్ నేను దాని తర్వాత ఆ సినిమా చూసి ఇక్కడ మళ్ళీ స్టార్టెడ్ డూయింగ్ తెలుగు ఫిలిమ్స్, సో ఇక్కడేవి స్టార్ట్ అయిపోయి, అండ్ దెన్ ఐ గాట్ బిజీ హియర్, ట్రావెల్ అ లాట్, అలా అలా జరిగిపోయింది. ఇప్పటికే అనుకుంటాను ఫస్ట్ ఫిల్మ్ ఇస్ ఫస్ట్ ఫిల్మ్ అండి. అవును. సో మమ్ముట్టి గారితో యాడ్ చేశారు కదా, ఎన్ని రోజులు వన్ డే ఆర్ టూ డేస్? టూ డేస్ చేసాం. అసలు ఫస్ట్ డే షూట్ చేసినప్పుడు కూడా మమ్ముట్టి గారు అంటే ఎవరు అనేది నాకు తెలీదు. సెకండ్ డే షూట్ అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం కొంచెం ఆయన అక్కడ మలయాళంలో హీరో అంటే మాట్లాడారా ఏమన్నా? యా, నాకు తెలీదు, ఆయన ఇలానే కూర్చున్నాం చైర్లో కూర్చొని, ఇలా కూర్చొని ఏం మాట్లాడాలో తెలీదు. లుంగి ఆడు కదా, లుంగి బాగుంది కదా ఇలాంటివి, నేను చిన్నపిల్లని. సో లుంగి చూసి, లుంగి చాలా బాగుందండి మీకు అంటే, వాళ్ళు ఎప్పుడు కట్టుకునేదే, నేనేం ఏం మాట్లాడాలో తెలీదు. జనరల్లీ కూర్చున్నావు అలా, ఐ డోంట్ రిమెంబర్, చాలా రోజులు అయిపోయింది కదా. ఏవో రెండు మూడు మాటలు మాట్లాడి వి హ్యాడ్ ఫుడ్ టుగెదర్, తిన్నాం, లంచ్ చేసాము. దాని తర్వాత వెళ్ళిపోయేప్పుడు ఐ టుక్ ఎ పిక్చర్ ఆల్సో. ఐ డోంట్ థింక్, నాకు తెలియదు, ఇప్పుడు లేదు నా దగ్గర, బట్ పిక్చర్స్ తీసుకున్నాం. సో మీరు ఇండస్ట్రీకి వచ్చారంటే మీ గాడ్ ఫాదర్ ఒక రకంగా చోటా గారు అనుకోవచ్చా? చోటాకే నాయుడు డెఫినెట్లీ. ఆయన ఆ రోజు, ఆయన ఆ రోజు అలా తిట్టకుండా ఉండుంటే నేను సినిమా చేసేదాన్ని, బెంగాలీ మూవీ చేసేవాని కాదు, కాదు సినిమాలో చేసేదాన్ని కాదు ప్రాబ్లీ. బికాస్ యా, I was not serious. ముందు నుంచి ఐ వాజ్ నాట్ సీరియస్. ఏదో యాడ్ ఫిలిమ్స్ ఏదో ఓకే చదివి ఏదో చేసేద్దాం అనుకున్నాను, కానీ ఐ వాజ్ నాట్ యాక్చువల్లీ ఇన్ టు ఫిలిమ్స్. నాకు అది లేదు, చేయాలి ఉంటుంది, ఆ జీల్ ఉంటుంది కదా, అంత సీరియస్నెస్ లేదు. బెంగాలీ సినిమా చేసిన తర్వాత తర్వాత నాకు ఓకే, ఐ థింక్ ఐ షుడ్ డూ ఫిలిమ్స్, నాకు దీంట్లో ఏదో రాసి పెట్టుంది, ఐ హ్యావ్ టు డూ, కష్టపడాలి చేయాలి అని అలా స్టార్ట్ అయిందనమాట. యాక్టర్గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలని ఎప్పుడు అనిపించింది బెంగాలీ మూవీ అయిపోయిన తర్వాతేనా? అది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయిందండి, ఒకేసారి ఇలా రాలేదు. ఒక సినిమా ఫినిష్ చేసిన తర్వాత సినిమాలో ఎంత చేశాను, ఇంకా ప్రూవ్ చేసుకోవాలి, ఇంకా 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 అని ప్రతి సినిమా చేసినప్పుడల్లా కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది. అది ఇంకా పెరుగుతూ వచ్చింది కానీ తగ్గలేదు. వీరా తర్వాత కొత్త బంగారు లోకం బెంగాలీ వర్షన్ చూసి ఎవరు ఆఫర్ చేశారు? అది చూసిన తర్వాత బ్రేకప్ ఫిలిం నాకు ఆఫర్ చేశారు. అది ఫినిష్ అయిన వెంటనే ఐ కేమ్ అండ్ ఐ డిడ్ బ్రేకప్ ఫిలిం. ఐ వాజ్ టూ యంగ్ టు జడ్జ్, అసలు అది తెలియదు కదా. అండ్ దెన్ అది బ్రేకప్ సినిమా చూసిన తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు పిలిచారు. బ్రేకప్ ఎవరితో? రణధీర్ రెడ్డి. ఓకే, రణధీర్, హీ డిడ్ హ్యాపీ డేస్. సో తనతో చేశాను, చాలా ఏజ్ గ్యాప్ ఉన్నా సరే చేసాం. అప్పుడు ఏం చదువుతున్నారు మీరు? అప్పుడే అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. ఇంటర్ స్పాన్లోనే ఇవంతా, కాంటెస్ట్కి వెళ్ళడం, నెక్స్ట్ బెంగాలీ మూవీ అయిపోయి, అది చూసి మళ్ళీ 2-3 ఇయర్స్ లోపే అయిపోయాయి. సో రామ్ గోపాల్ వర్మతో అలా కలిశారా ఇది ఈ మూవీ త్రూ, ఈ మూవీ ద్వారా? యా, అంటే యాక్చువల్గా ఏంటి అంటే ఇనిషియల్గా ఎలా ఉందంటే షో చేశాను అందమైన బామ్లో, దట్ వాజ్ మై ఫస్ట్ ఎర్నింగ్. విన్ అయిన తర్వాత ఐ గాట్ 1 lakh చెక్ అనమాట. యా, ఓకే. యా, సో అప్పుడు సంథింగ్ ఏదో అచీవ్మెంట్ లాగా, అప్పుడు నాకు ఎలా ఉన్నిందంటే ఆ టైంలో కరెక్ట్గా ఫైనల్స్ రోజు మై మామ్ వాజ్ విత్ మీ, సడన్గా సంథింగ్
రియలీ బ్యాడ్ హ్యాపెండ్ అనమాట. మా మమ్మీ ఇంటికి వెళ్ళిపోయారు, నాకు చెప్పలేదు. సో నాకేంటి అంటే ఫైనల్స్లో నేను విన్ అవుతానని తెలీదు, బట్ సడన్గా నేను విన్ అయ్యేసరికి నేను విన్ అయ్యానా అని చూస్తే మా మమ్మీ లేరు. అయ్యో లేరు, ఎక్కడికి వెళ్ళిపోయారని బయటకు వస్తే ఎవరు ఆన్సర్ చేయరు, మమ్మీ ఇక్కడే ఉన్నారు కదా ఎక్కడున్నారు, నేను విన్ అయ్యాను విన్ అయ్యాను అంటే అని అందరూ అదేంటంటే మొహమాటంతో అదేదో సంథింగ్ ఏదో దాస్తూ నవ్వుతూ ఉంటారు కదా అలా నవ్వుతూ ఉన్నారు. ఏంటి ఏమైంది ఇప్పుడు, నేను విన్ అయిన తర్వాత హ్యాపీనెస్ డెఫినెట్లీ షేర్ చేసుకోవాలనుకుంటాను కదా, ఎవరు లేరు అంటే ఏం లేదు నువ్వు టెన్షన్ పడుకు కూర్చో, మమ్మీ ఇన్సేపు ఉన్నారు ఇప్పుడే వెళ్ళారు వస్తారు వస్తారు, ఎక్కడికి వెళ్ళారంటే హాస్పిటల్కి వెళ్ళారంటే ఏమైంది అన్నాను. అంటే అప్పుడు ఏంటంటే మై బ్రదర్ యంగర్ బ్రదర్ చిన్న బాబు ఆడుతూ ఆడుతూ పైనుంచి పడిపోయాడు 5 ఫ్లోర్స్ పైనుంచి. అదే టైంలో మా మమ్మీ నాకు చెప్పకుండా ఆ టైంలో ఏం చేయాలో తెలియదు కదా, షీ డిడ్ టెల్ ఎనీ వన్, ప్రాబ్లమ్ ఒక ఇద్దరు ఆంటీస్ ఉన్నారు నా కో కంటెస్టెంట్స్ వాళ్ళ మదర్స్ వాళ్ళకి చెప్పేసి స్వాతికి చెప్పొద్దు డిస్టర్బ్ అయిపోద్ది తనకు చెప్పొద్దు నేను జస్ట్ హాస్పిటల్కి వెళ్ళాను చెప్పండి అని చెప్పి షీ వెంట్ దేర్ వెళ్ళి షీ వాజ్ ఇన్ టచ్ విత్ ఆంటీస్ అనమాట, ఏంటి వాట్ ఈస్ ద రిజల్ట్ అని ఆల్ అని. దాని తర్వాత నాకు అది ఇట్స్ మిక్స్డ్ మూమెంట్ తెలుసా, విన్ అయినందుకు సంతోషించాలా లేకపోతే ఏంటి, నాకు వాళ్ళు చెప్పలేదు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది ఇది ఎంత పెద్ద మేజర్ ఇష్యూ మేజర్ థింగ్ కదా. సో అప్పుడు నాకు ఐ గాట్ మై ఫస్ట్ చెక్, అప్పుడే నేను అప్పటికి నా దగ్గర మొబైల్ లేదు, ఆ ఫస్ట్ చెక్తో నా ఫస్ట్ మొబైల్ ఫస్ట్ బైక్ అండ్ ఎవ్రీథింగ్ అన్నమాట 2009. సో అలా స్టార్ట్ అయింది, ఏదో అచీవ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది కదా సంథింగ్, యూనో ఎప్పుడు పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకొని తెలియదు దాని విలువ తెలీదు. సో నా దగ్గర నాకు డబ్బులు నా డబ్బులతో నేను కొనుక్కుంటే నేను ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను, ఓకే ఇది 20, నా ఫోన్ 13,000 అనుకుంటా అప్పుడు, ఓ ఇది 13,000 500 రూపీస్ కూడా నేను క్యాలిక్యులేట్ చేసేదాన్ని అప్పుడు మనం ఏం చేస్తున్నామని అలానే క్యాలిక్యులేట్. సో పేరెంట్స్ నుంచి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది అర్థమైంది. సో నా ఫస్ట్ చెక్ వచ్చిన తర్వాత దెన్ నాకేదో తెలియని ఇది వచ్చేసింది అనమాట, ఓకే నా వర్కింగ్ కదా ఐమ్ గెటింగ్ మనీ ఐమ్ లైక్ సూపర్ బిజీ అలా. సో బాగుంది ఎర్లీ ఏజ్లోనే వర్క్ చేయడం ఎర్న్ చేయడం. అప్పటి నుంచి సిన్స్ దెన్ ఇప్పటి వరకు నేను మా పేరెంట్స్ దగ్గర నుంచి 1 రూపీ కూడా తీసుకోలేదు 2009 నుంచి. సో బాగుంది. ఫస్ట్ మూవీకి హీరోయిన్ ఉన్నప్పుడు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు? బెంగాలీ మూవీకి చెప్పేమంటారు అన్నీ చెప్పేసాయి అప్పుడు. ఐ థింక్ ఇట్స్ 2.5, ఇట్స్ 2.5 తెలీదు ఎంత ఏంటి అని. అక్కడ ఎక్కువ పెద్ద రెమ్యునరేషన్స్ కూడా అక్కడ యూజువల్గా బెంగాలీలో బాగా మంచి ఫామ్లో ఉన్న టాప్ యాక్ట్రెస్కి ఏ రేంజ్లో ఉంటుంది అది నాకు ఐడియా లేదండి. అంటే ప్రాబ్లీ చెప్పేవాళ్ళు అనమాట లైక్ 10-15 అలా. అప్పట్లో గుర్తులేదు నాకు, ఇది చెప్పినట్టు గుర్తు బట్ ఐ డోంట్ నో అసలు ఎంతమంది ఉన్నారో కూడా. కొంతమంది శ్రవంతి అని ఒక ఆవిడ ఉంటారు, కోయల్ అని ఇంకో ఆవిడ ఉంటారు, ఇద్దరు ముగ్గురు తప్ప నాకు పెద్ద అక్కడ ఎవరు ఉన్నారో కూడా తెలియదు. వాళ్ళు మళ్ళీ పెళ్ళయి దే స్టిల్ యునో దట్ టాప్ పొజిషన్ అన్నమాట. సో యూజువల్గా బెంగాలీ ఫిలిమ్స్ చాలా తక్కువ బడ్జెట్తో తీస్తారంటారు కదా, మీది అప్పుడు కొత్త బంగారు లోకం ఎంత బడ్జెట్లో కంప్లీట్ చేశారు? బడ్జెట్ నాకు ఐడియా లేదు కానీ చాలా భారీగానే తీశారు, ఆల్మోస్ట్ సేమ్ తెలుగులో అలా చేశారు. అండ్ ఇక్కడ బ్రేకప్ తర్వాత సంజీవి గారు చూసి రామ్ గోపాల్, యా బ్రేకప్ ట్రైలర్ బ్రేకప్ డిఓపి వచ్చి సతీష్ గారు. మేము వర్క్ చేస్తున్నప్పుడే వెరీ ఫ్రెండ్లీ అనమాట డైరెక్టర్ గారు అమర్ గారు, చాలా చాలా యూనో చాలా సరదాగా చేసేవాళ్ళం షూట్, నవ్వుతూ నేను కామెడీ చేసేదాన్ని వాళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళు చేస్తే నేను నవ్వేదాన్ని, జస్ట్ లైక్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. దాని తర్వాత సతీష్ గారు వెంటనే ఆర్జీవి గారు సినిమా చేశారు, ఏదో సినిమా చేశారు, చేస్తే ఆయన కాల్ చేశారు ఒకరోజు, ఫోన్ చేసి ఆర్జీవి గారు రమ్మంటున్నారు అంటే ఆర్జీవి గారు రమ్మండం ఏంటి, ఆర్జీవి గారు ఎవరు అన్న అంటే ఆర్జీవి గారు రమ్మంటున్నారు అంటే ఆర్జీవి గారు నన్ను ఎందుకు రమ్మంటారు అంటే లేదు ఏదో సినిమా ప్లాన్ చేస్తున్నారంట అంటే అవునా సరే అని ఫోన్ పెట్టేశాను. 1% కూడా నేను నమ్మలేదు, అంటే
ఆయనేదో నాకు చేస్తారు ఏదో అంటే మేము సెట్స్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఇలానే కామెడీ చేసుకునే వాళ్ళం అనమాట. ఊరికే కామెడీగా ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాక నన్ను ఏడిపించడానికి ఇలా చేశారేమో అనుకుని వదిలేశాను. మళ్ళీ ఆర్జీవి గారి ఆఫీస్ నుంచి వచ్చింది భాను గారు అని ఆయన ఫోన్ చేశారు. సో వీఆర్ కాలింగ్ ఫ్రమ్ యూనో ఆర్జీవీస్ ఆఫీస్ అండ్ హీ వాంట్స్ టు మీట్ యూ అంటే అవునా ఓకే ఐఎమ్ నాట్ హియర్ అని చెప్పి అంటే నాకు తెలీదు నేను ఏం చెప్పాలో ఏంటో నేను లేను ఇక్కడ నేను రేపు వస్తాను అన్నాను. ఓకే ఫైన్ రేపు చేయండి అంటే ఓకే ఆల్ రైట్ అని చెప్పి నెక్స్ట్ డే మళ్ళీ ఫోన్ చేశారు వాళ్ళే చేశారు. నెక్స్ట్ డే మళ్ళీ చేస్తే నేను నెక్స్ట్ డే కూడా నేను లేనండి ఎల్లుండి వస్తాను అంటే ఆయన పెట్టేసి మళ్ళీ సతీష్ గారు ఫోన్ చేశారు బ్రేకప్ డిఓపి ఆయన చేసి నీకు ఏమైనా పిచ్చెక్కిందా వాళ్ళు ఫోన్ చేస్తుంటే నువ్వు రేపు వస్తా ఎల్లుండి వస్తాను అని అంటున్నావంట నీకేంటి ఇంట్రెస్ట్ ఉందా లేదా అంటే నిజంగా నన్నే రమ్మంటున్నారా నిజంగా నేనే రావాలా అని మీరు చాలా ఇన్నోసెంట్గా అడుగుతున్నారు అలానే అడిగాను నేను నిజంగా నన్నే రమ్మన్నారా నిజంగా నేనే రావాలా అని అంటే నిన్ను కాకపోతే ఇంకే ఆయన ఆఫీస్లో ఉండి ఆఫీస్ ఫోటో తీసి పంపించారు ఇది ఆయన ఆఫీస్ ఇక్కడికే రమ్మంటున్నారు నేను ఉన్నాను కమ్ అంటే అప్పుడు నేను నమ్మానమాట అచ్చా నిజంగా పిలిచారైతే నేను ఏంటంటే ఏదో ట్రాన్స్లో ఉన్నాను నన్ను ఎందుకు పిలుస్తారు ఆయన ఎందుకు పిలుస్తారు వీళ్ళు నిజంగా ఏదో ప్రాంక్ అనుకున్నాను యూజువల్లీ నేను బ్రేకప్ చూసారు ఓకే చూసి దాంట్లో ఆ ట్రైలర్ చూసారంట చూసి పిలిచారు ఐ థింక్ నేను సరే అని చెప్పి అప్పుడు ఇంకా ఐ గాట్ రెడీ అండ్ వెళ్ళాను అప్పటికి నిజమా అబద్ధమా అని ఆఫీస్కి వెళ్ళిన తర్వాత చూస్తే ఆయన ఉన్నారు అంటే ఉన్నారు అక్కడే ఉన్నారు నేను లోపలికి వెళ్ళగానే సతీష్ గారు హాయ్ ఇది ప్రాంక్ కాదు ఇది నిజమే అంటే ఓకే 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 అంటే ఆయన లోపల ఉన్నారు అంటే ఫైన్ అని నేను లోపలికి వెళ్ళి అప్పుడు చూసి ఓకే ఇది నిజం అని అప్పుడు నమ్మాను. అండ్ హీస్ లైక్ వి ట్రై రీచింగ్ యూ సిన్స్ 2 డేస్ ఐ థింక్ యూఆర్ నాట్ హియర్ అంటే ఊరికే చెప్పాను ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ ఇది ర్యాండమ్గా చెప్పాను కదా నేను ఐ వాజ్ నాట్ హియర్ అని ఓ యా ఐ వాజ్ బిజీ ఐ వాజ్ నాట్ హియర్ ఐ వాజ్ ట్రావెలింగ్ అని చెప్పాను. చెప్పిన తర్వాత హీ సా మై ట్రైలర్ హీ సెడ్ నేను ఇది చూశాను ఐ లైక్ ఇట్ సో యూ వాంట్ డూ మై ఫిల్మ్ అన్నారు అంటే ప్లాంట్ నేను ఏంటి అలా అడిగేశారు ఏంటి ఈ సినిమా ఏంటి అని నేను బేసిక్గా ఏంటంటే ఐ వాజ్ నాట్ ప్రిపేర్ దేనికి కూడా నేను ప్రిపేర్డ్గా లేను ఇలాంటివి జరిగినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలీదు సో అన్నాను అంటే దెన్ హీ సెడ్ ఐ హ్యావ్ 2 స్టోరీస్ నేను 2 నరేట్ చేస్తాను సో మీరు ఏది నచ్చితే అది చేద్దామని బేసిక్గా బయట వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు ఆర్జీవి గారు వెరీ సీరియస్ ఇట్స్ లైక్ ఏది నోటికి ఏది వస్తుంది మాట్లాడేసి ఏది పడుతుంది అనేస్తారు అలా 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 జనరలీ అంటారు కదా ఆ ఇంప్రెషన్ ఉంది బట్ నేను వెళ్ళినప్పుడు ఇట్ వాజ్ వెరీ కూల్ ఇట్ వాజ్ లైక్ వెరీ నార్మల్ నేను ఏదో అంత పెద్ద డైరెక్టర్తో కూర్చొని నేను ఆయనతో మాట్లాడుతున్నాననే ఫీలింగే లేదు జనరల్గా ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుతున్నాం ఫ్రెండ్లీగా ఇట్ వాజ్ వెరీ కూల్ చాలా కూల్ అన్నమాట చాలా కూల్గా మాట్లాడింది నేను ఆయనతో మాట్లాడుతున్నాను ఇంకెవరితో మాట్లాడాను మాస్క్ పెట్టుకొని ఎవరితో వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాను అనిపించింది. తర్వాత స్టోరీని అరేంజ్ చేశారు ఫస్ట్ ఒక స్టోరీని అరేంజ్ చేశారు దాని తర్వాత ఇంకొకటి చెప్పారు నాకు ఫస్ట్ది ఏమనుకోకండి నాకు ఫస్ట్ది నాకు నచ్చలేదు వద్దు అన్నాను అంటే సెకండ్ది నాకేంటి అంటే దాంట్లో నేను ఎక్కువ నా పర్ఫార్మెన్స్ ఉంది సో ఐ వాంట్ టు డూ సంథింగ్ లైక్ దిస్ అని నేను ఏదో చెప్పాను ఆయన ఫైన్ విల్ డూ దిస్ అన్నారు అంటే ఓకే ఫైన్ నేను ఇంకా ఐ వాజ్ అబౌట్ ఆస్క్ అనమాట ఎన్ని వర్కింగ్ డేస్ ఏంటి అడగాల వద్దా అప్పటికి నేను చాలా ఎలా అంటే మొహమాటో ఏం మాట్లాడో తెలియదు సో నెక్స్ట్ వర్కింగ్ డేస్ అంటే యూ షూటింగ్ ఫ్రమ్ టుమారో అన్నారు టుమారోనా ఇప్పుడే నేను వచ్చాను ఆల్రెడీ ఇట్ వాజ్ అరౌండ్ 2 or 3 o'clock అండి ఇందును రేపంటే టైం ఎక్కడుంది నేను ఇంకా దానికి ప్రాసెస్ ఉంటుంది కదా జనరల్ ఇప్పుడు వేరే ఫిల్మ్ చేసినప్పుడు టాక్స్ నడుస్తాయి 1 month ఉంటుంది ఆ గ్యాప్ ఉంటుంది ఫోటోషూట్ ఇదంతా హడావిడి ఉంటుంది అదంతా ఏం లేదు రేపటి నుంచి షూటింగ్ అనగానే వీళ్ళు నిజంగా నాతో కామెడీ చేస్తున్నారు ఏదో అని అనుకున్నాను. అండ్ దెన్ ఇట్స్ లైక్ ఈ షూటింగ్ టుమారో అంటే టుమారో ఇస్ లైక్ 2 early సార్ అన్నాను ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ అంటే ఫైన్ యూ నీడ్ 1 more day అంటే ఏం చేస్తావు రేపు అంటే
అంటే కొంచెం ప్రిపేర్ అవుతారు అన్నాను. అంటే ఫైన్, ఎల్లుండి నుంచి చేద్దాం అన్నారు. ఓకే అన్నాను. అని తర్వాత అలా అలా సడన్గా అది స్టార్ట్ అయింది, పట్టపగలు. సో అది అలా స్టార్ట్ అయింది. తర్వాత హీ గేవ్ మీ సో మచ్ ఫ్రీడమ్. ఐ థింక్ అందరికంటే ఆయనతో వర్క్ చేయడం అనేది ఒక డిఫరెంట్ లెవెల్. హీ గేవ్ మీ కంఫర్ట్, హీ గేవ్ మీ ఫ్రీడమ్, హీ గేవ్ మీ దట్ యునో. కొన్ని సినిమాలు ఏంటంటే వచ్చింది చేస్తాం. ఆయన సినిమా చేసినప్పుడు నేను నేర్చుకున్నాను. కొన్ని ఏంటంటే నేను రెండు మూడు సినిమాలు చేసేసాను, నాకు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, నేను ఇప్పుడు ఏదైనా చేస్తాను అనే ఇది ఉంటుంది కదా. ఆయన సినిమాలో ఏంటంటే వచ్చిందే చేస్తాం కదా. జనరలీ ఏది ఇప్పుడు ఒక ఎమోషన్ ఉంటుంది, దానికి ఎక్కువ చేస్తున్నానో తక్కువ చేస్తున్నానో నాకు తెలీదు. నాకు వచ్చింది సేమ్ గ్రాఫ్లో నేను వెళ్ళేదాన్ని. బట్ ఆ సినిమాకి ఏంటంటే నేను ఎక్కువ చేసినా తక్కువ చేసినా ఆయన నాకు సెటిల్గా చెప్పేవాళ్ళు, ఇంతే, ఇంతకు మించి లైన్ ఉంటుంది, ఇంతకు మించి పైకి వద్దు, ఇంతకు మించి కిందకి వద్దు. నాకు ఆ వేరియేషన్స్ చెప్పారన్నమాట. ఆ వేరియేషన్స్ ఎంత ఇవ్వాలి, ఎంత ఇవ్వకూడదు, అది నేను చాలా నేర్చుకున్నాను ఆయన సినిమాలో. ఇట్ వాజ్ రియలీ గ్రేట్. అంటే అదొక గ్రేట్ ఫీలింగ్ నేను చెప్పుకోలేను. బట్ హీస్ అమేజింగ్, హీస్ జస్ట్ అమేజింగ్. అది ఆయనతో వర్క్ చేస్తుందని తెలుస్తుంది. దాని తర్వాత అలా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ దెన్ వి ఫినిష్డ్. నాకు ఏ కాస్ట్యూమ్స్ వేసుకోవాలి ఏంటి అనేది ఆయన నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారన్నమాట. నీకు నచ్చింది నువ్వు చూస్ చేసుకో. అండ్ టిపికల్ ఎలా అంటే వేరే కాల్ షీట్స్ ఎలా ఉంటాయి, మార్నింగ్ షూట్ ఎప్పుడో 10-11 ఉన్నా సరే 7-6 వచ్చేసేయాలని. ఇది నాకు అలా కాదు. 9 ఫస్ట్ షాట్ ఉంటుంది, నువ్వు 8 వస్తావా 8:45 వస్తావా నీ ఇష్టం, నాకు 9 నువ్వు కరెక్ట్గా రెడీగా ఉంటే సరిపోతుంది. అలా ఉండేదన్నమాట. సో నోబడీ యూస్ టు కాల్ మీ. నాకు నెక్స్ట్ డేకి తెలిసిపోయేది టైం. సో నేను కంఫర్ట్గా 8 వచ్చేసేదాన్ని. అలా వచ్చి కరెక్ట్గా ఫస్ట్ షాట్కి నేను రెడీగా ఉండేదాన్ని. మళ్ళీ ఆయన ఎంత పంక్చువల్ అంటే 9:00 అనమాట, 9 5 మినిట్స్ ముందే ఉంటారు కానీ ఎప్పుడు లేట్ అవ్వరు. 9 అంటే జనరలీ ఇప్పుడు వేరే షూట్స్ అయితే కొంచెం టైం అటు ఇటు అవుతూ ఉంటుంది చెప్పిన టైంకి. ఒకరోజు నేను వెళ్ళి 8 ఐ వెంట్ అండ్ ఐ గాట్ రెడీ. 9 చూసి మేకప్ వాళ్ళతో అంటాను, చూసారా సార్ రాలేదు ఈరోజు 9:00 అని. అయ్యో ఎవరు చెప్పారు, ఆల్రెడీ ఫస్ట్ షాట్ తీసేసుకున్నారు 9 అని. సో అప్పుడు అనిపించింది పెద్ద డైరెక్టర్, ఆ డిఫరెన్స్ నాకు తెలిసింది. హీఈస్ జస్ట్ అమేజింగ్. ఎవ్రీడే ఎన్ని రోజులు జరిగింది అది పట్టపగలు? ఆల్మోస్ట్ ఒక 30+ ఆయనే చేశారు, ఎవరు చేయలేదు, ఆయనే స్వయంగా ఆయనే వచ్చి చేశారు. సో ఐ థింక్ ఆ సినిమా నాకు చాలా స్పెషల్ అండి. అది కొన్ని రీజన్స్ వల్ల ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ దెన్ ఆ షూటింగ్ చేస్తున్నప్పుడే జంజిలాని చేశాను. అంటే అది అవుతున్నప్పుడే చాలా ఐ వాజ్ వెరీ బిజీ ఆ టైంలో. జంజిలాని సైన్ చేశాను, దాని తర్వాత లేడీస్ అండ్ జెంటిల్మెన్ చేశాను, దాని తర్వాత అవన్నీ డేట్స్ అన్నీ క్లాష్ అయిపోయాయి అన్నమాట. సో 3 అలా మేనేజ్ చేసుకుంటూ చేశాను. మధ్యలో క్లాష్ అయిపోతే లేడీస్ అండ్ జెంటిల్మెన్ చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, కొంచెం క్లాష్ అవుతుందంటే ఓకే ఫైన్, మనం ఫ్యూచర్లో వర్క్ చేద్దాం. అంటే ఇట్స్ లైక్ ఒక్క సెకండ్లో చెప్పేస్తారనమాట. అదేంటి అంటే నేను ఇప్పుడు సినిమా చేయలేదా ఏంటి అని. నో నేను మేనేజ్ చేసుకుంటానని డేట్స్ అలా క్లాష్ అవ్వకుండా మేనేజ్ చేసుకునేవాళ్ళు. అలా ఫినిష్ అయిపోయింది. అండ్ పట్టపగలు ఎందుకు రిలీజ్ కాలేదు? రిలీజ్ కాకపోవడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయి? అందులో ఆర్జీవీ ఫిల్మ్ అది. అదే నాకు యాక్చువల్గా ప్రాపర్ రీజన్ తెలియదు. ట్రైలర్ రిలీజ్ చేశారు, మిగతా సినిమాలన్నీ చేయడం ఒక ఎత్తు. దిస్ ఫిలిం వాజ్ వెరీ స్పెషల్ టు మీ. చాలా పర్ఫార్మెన్స్ ఉన్న రోల్ కదా. ఇట్స్ ఆల్ అబౌట్ యునో డాటర్ అండ్ ఫాదర్. రాజశేఖర్ గారు చేశారు నా ఫాదర్ రోల్. నేను అనుకున్నా ఆ సినిమా చాలా నా లైఫ్లో యూనో ఒక యాక్టర్కి ఇప్పుడు ఒక సినిమా పడిపోతుంది, స్టాంప్ పడిపోతుంది, యాక్టర్ని గుర్తు తెచ్చుకుంటే ఆ సినిమా గుర్తు వచ్చేస్తుంది. సో డెఫినెట్లీ సినిమా రిలీజ్ అయితే చాలా బాగుండేది. బట్ ఐ డోంట్ నో డిలే అయింది, చాలా 2-3 రిలీజ్ డేట్స్ అనుకున్నారు అండ్ దెన్ ఇట్ డిడ్ హ్యాపెన్. హోప్ఫుల్లీ ఇట్ షుడ్ కమ్ అవుట్. పట్టపగలు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో రిలీజ్ అయ్యింటే మీరు ఈ టైంకి ఒక స్టార్ హీరోయిన్ అయిపోయిండే వాళ్ళు డెఫినెట్గా. కానీ
బాధ ఉంటుంది కదా, ఎప్పుడైనా రిగ్రెట్ అవుతూ ఫీల్ అయిన సిచ్యువేషన్? ఫీల్ అయ్యాను, చాలా ఫీల్ అయ్యాను. అన్నీ రిలీజ్ అవుతున్నాయి, ఇదెందుకు అవ్వలేదు, అది కూడా పెద్ద డైరెక్టర్ కదా అని ట్రైడ్ ఆస్కింగ్. ఐ డోంట్ నో ది రీజన్, చాలా రీజన్స్ ఉండొచ్చు. అజీ మళ్ళీ అడిగారు ఎప్పుడన్నా తర్వాత? అడిగాను 2 సార్లు. ఐ డోంట్ నో, నాకు ఆన్సర్ అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి, నాకు ప్రాపర్ ఇష్యూ కూడా నాకు తెలియదు, రీజన్ తెలీదు. సో తెలుసు కదా ఆయన ఎలా ఆన్సర్ చేస్తారో. సో నేను 2 సార్లు అడిగిన తర్వాత నేను రిలీజ్ అయ్యే టైంకి అవుతుంది, రాసి పెట్టుంటే అవుతుంది. సో బట్ యా, డెఫినెట్లీ నేను నమ్ముతారా మీరు? యా. అండ్ ఆర్జీవి సెట్స్లో చాలా కూల్గా అలానే ఉండేవాళ్ళు, ఎందుకంటే ఆయన మీద చాలా రూమర్స్ ఉంటూ ఉంటాయి, అలా అంటారు ఇలా అంటారు. రూమర్సే. సో యా, హీఈస్ ఎక్స్ట్రీమ్లీ కూల్ పర్సన్, చాలా చాలా. అసలు నేను చెప్తున్న దానికి మీకు చూస్తే మీకు అర్థమవుతుంది, ఆయనతో వర్క్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. మాట్లాడాలన్నా కూడా ఆయనతో భయపడుతూ ఉంటారు, అమ్మో ఏది మాట్లాడితే ఏది రివర్స్ కౌంటర్ ఇస్తారు ఇలా భయపడుతుంటారు. హిస్ యూనిక్, హీస్ జస్ట్ యూనిక్ ది వే హీ టాక్స్, యూనో. బట్ హీస్ వెరీ సింపుల్, హీస్ వెరీ కూల్, హీస్ వెరీ. అది మైండ్లో పెట్టుకునే నేను షూట్కి వెళ్ళి నాకు చాలా భయం వేసింది, ఇప్పుడు నేను ఇంత ఎలా మాట్లాడాలి. ఇట్స్ లైక్ సి, ఏదైనా ఫిలిం చేస్తూ ఉంటే అందరికీ ఆ ఫస్ట్ ఇది ఉంటుంది కదా, కొత్త టీమ్, కొత్త జనాలు. ఇప్పుడు ఆ ఫస్ట్ సినిమా బెంగాలీ ఆయన చాలా ప్యాంపర్ చేసి నన్ను బేబీలా చూసుకున్నారు, నెక్స్ట్ వేరే వాళ్ళు అలా చూసుకుంటారో లేదు తెలీదు, ఎలా ఎలా అని. ఈయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన ఎలా చూసుకుంటారు, ఈయన పెద్ద డైరెక్టర్, నేను అసలు నాకేం తెలీదు అనుకున్నాను. బట్ దానికి బయట చెప్పిన దానికి, బయట రూమర్స్కి, బయట జనాలు మాట్లాడుకునేదానికి కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. హీఈస్ వెరీ కూల్, హీఈస్ వెరీ వెరీ ఫ్రెండ్లీ, ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. అసలు తెలియదు ఎవరికి, కానీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ అండి. చాలా మధ్యలో జోక్లు వేస్తారు, జోక్స్ కూడా వేస్తారు, నవ్వుతారు, ఫ్రెండ్లీగా ఉంటారు కూర్చొని తినేవాళ్ళం. సో అండ్ ఏంటంటే, ఇప్పుడు నాకు అక్కడ ఒక సీన్ జరిగింది, ఇలా కూర్చున్నప్పుడు సెట్లో ఆయన ఇలా కూర్చోగానే ఇద్దరుగా ఎవరు కూర్చొని ఇలా లేచారు, లేచి ఇలా నుంచి ఉంటే ఆయనకు అది నచ్చదు, ఆ స్పెషల్ ట్రీట్మెంట్ అదంతా ఆయనకి అటెన్షన్. హీ డోంట్ లైక్ ఆల్ ద స్టఫ్ అన్నమాట. గుడ్ మార్నింగ్ చెప్పినా సరే ఎవరికి గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ చెప్పగానే గుడ్ అయిపోతుందా, అలా అలాంటివి నేను చూసి అమ్మా అనుకున్నాను. బట్ ఆ అటెన్షన్ ఆయన కోరుకోరు, హీస్ లైక్ బై హిమ్సెల్ఫ్ ఆల్వేస్. సార్ అని ప్రొనౌన్స్ చేసేవాళ్ళ లేదంటే ఎలా పిలిచేవాళ్ళు సీట్లో? యా సార్, యూస్ టు కాల్ మీ స్వాతి సార్. ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, ఇప్పుడు అంత జస్ట్ లైక్ మన క్లాస్మేట్స్తో మనం ఎలా మాట్లాడతాము అలానే మాట్లాడదాను నేను. యా నిజంగా, మరి ఎందుకు అలాంటి కూల్ పర్సన్ మీద ఎందుకు ఇంత కాంట్రవర్సీస్, ఇలాంటివన్నీ ఎందుకు వస్తుంటాయి? మరి సొసైటీలో చూసే విజన్ ఒక రకంగా ఉంటుంది, డైరెక్ట్గా మీట్ అయితే ఇంకోలా ఉంటుంది అంటారా? అంతే. ఇప్పుడు ఒక పర్సన్ అందరికీ నచ్చాలని ఉండదు కదా, కొంతమందికి నచ్చుతారు, కొంతమందికి నచ్చరు. సో నాకు అలాంటి ఇష్యూస్ ఏం లేవు. సో ఐ వాజ్ హ్యాపీ, నేను ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హిమ్. డెఫినెట్లీ అన్ని సినిమాల కంటే నాకు స్పెషల్లీ ఆ సినిమా ఆ డైరెక్టర్తో వర్క్ చేయడం అనేది వెరీ స్పెషల్. పట్టుపగలే మూవీలో రాజశేఖర్కి కూతురుగా యాక్ట్ చేశారు, సో దాని గురించి చెప్పండి. ఆయనతో, ఆయన ఆల్రెడీ ఏంటి అంటే, నేను ఐ యూస్ టు వర్కౌట్ అనమాట, నేను హీలియోస్ అనే జిమ్లో. సో నాకు ముందే పరిచయం ఉంది, వాళ్ళ అమ్మాయి నాకు ఫ్రెండ్ జిమ్లో. సో నాకు జీవిత గారు, రాజశేఖర్ గారు ఆల్రెడీ అందరం కలిసి జిమ్ చేసేవాళ్ళం అనమాట. యూస్ టు గివ్ మీ టిప్స్ అనమాట, ఏదైనా యాక్నీ ఏదైనా వచ్చినా సరే నువ్వు ఇది వేసుకోవాలి, నువ్వు మెడిసిన్ ఇది వేసుకో, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, క్రామ్స్ ఏమైనా వచ్చినా యూస్ టు టెల్ మీ. సో అది ఉంది, నేను ఏదో సెట్స్కి వెళ్ళిపోయి ర్యాండమ్గా నాకు ఆయన తెలియదు, పరిచయం లేదు, అలా ఏం లేదు. సో ఆల్రెడీ పరిచయం ఉంది కాబట్టి సెట్స్కి వెళ్ళినప్పుడు ఇంకా ఓహో యా హాయ్ అంటే ఇంకా ఆల్రెడీ తెలుసు కదా. సో తెలిసిన పర్సన్తో ఇట్ వాజ్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ హిమ్. సెట్స్లో అందరితో బాగుంటారు. ఆయన మీద కూడా కొన్ని కాంట్రవర్సీస్, రూమర్స్ ఇలాంటివి ఉన్నాయి, రాజశేఖర్ మీద కూడా. సో మీతో ఎలా ఉండేవాడు అందరితో జనరల్గా సెట్లో? ఐ డోంట్ నో, మరి నేనైతే వినలేదు ఆ రూమర్స్ అని. బట్ ఇట్స్ లైక్ చెప్తున్నాను కదా, ఆ సినిమా వెరీ స్పెషల్ అండి. అందరూ కరెక్ట్గా చాలా పంక్చువల్గా వచ్చి కరెక్ట్గా చాలా సీరియస్గా చేసాం ఆ సినిమా. చాలా కష్టపడి, యూనో కూల్గా, యూనో కష్టపడి కూల్గా, కూల్ డైరెక్టర్, కూల్ పర్సన్ అందరూ కూల్ అనమాట. టీం అంతా కూడా చాలా నీట్గా జరిగిపోయింది సినిమా. సినిమా అయిపోయిన రోజు కూడా చాలా ఎమోషనల్ అయిపోయాం. నేను మా లాస్ట్ షాట్ వాజ్ ఇన్ అమీర్పేట్లో స్విస్ క్యాజిల్ ఉంది అనమాట. సో
అక్కడ లాస్ట్ షాట్ అన్నమాట, నేను రోడ్ క్రాస్ చేస్తున్న సీన్ చేయాలి. సో ఆయన చెప్పారు రోడ్ క్రాస్ చేసుకుని ఇలా వచ్చేసి అన్నారు. ఓకే, వచ్చేసి షార్ట్ అయిపోయింది. నాకు తెలుసు ఆ రోజు లాస్ట్ షూట్ డే అని. ఆల్రెడీ లోపల అవుతుంది రేపు నేను షూట్ ఉండదు ఇంకా అని చెప్పి ఐ వాజ్ ఆల్రెడీ ఫీలింగ్ బ్యాడ్ ఫీల్ అయిపోతున్నాను. ఐ వాజ్ ఆల్రెడీ ఫీలింగ్ బ్యాడ్. ఆయన చూసి ఆయన కూడా ఫీల్ అవుతున్నారు కానీ ఆయన ఆయన డెఫినెట్లీ ఫీల్ అవుతున్నారని అనిపించింది. తర్వాత లాస్ట్లో నేను అలా వచ్చిన తర్వాత హీ వాజ్ నాట్ దేర్ అనమాట కెమెరా దగ్గర. ఎక్కడన్నారు అంటే డైరెక్టర్ గారు అక్కడ పిలిచారు, స్విస్ క్యాజల్ బేకరీ సమ్ బేకరీ ఏదో ఉంది అక్కడ ఉన్నారు అంటే స్వాతి కమ్ హియర్ అన్నారు. అంటే ఎలా వెళ్తే ఆయన అక్కడ ఆ ఓనర్ వాళ్ళ ఫాదర్ అనమాట అక్కడ ఎప్పుడో షూట్ చేశారంట. హీ యూస్ టు హ్యావ్ బాదం మిల్క్ దేర్ ఎప్పటి నుంచో. ఓకే అని లెస్ హ్యావ్ బాదం మిల్క్ అన్నారు. అలా నుంచుని ఐ హ్యాడ్ లైక్ టాక్ నైస్ టాక్ ఫర్ 5 to 10 minutes. వీ హ్యాడ్ బాదం మిల్క్ అండ్ హోప్ టు యునో వర్క్ టుగెదర్ సూన్ అది ఇది అని చెప్పి బాదం మిల్క్ తాగి అలా బాయ్ చెప్పేసి అలా కార్లో కూర్చొని అలా ఏడుస్తూ వచ్చేసాను అనమాట. సో అలా జరిగింది. తర్వాత అజీవిత టచ్లో ఉన్నారా ఆ సినిమా అయిపోయిన తర్వాత? యా టచ్లో ఉన్నాను, యా టచ్లో ఉన్నాను. ఇప్పుడు సినిమా చేస్తూ రోజు కలవడం ఇస్ డిఫరెంట్. తర్వాత టెక్స్ట్లో ఎలాగో టెక్స్ట్ యూస్ టు టెక్స్ట్. తర్వాత ఆఫీసర్ ఏదో సినిమాలు చాలా వచ్చాయి కదా, యూస్ టు సెండ్ మీ ట్రైలర్స్ అండ్ ఆల్ నేను కంగ్రాచులేట్ చేసేదాన్ని. హీ వాస్ బిజీ ఇన్ బాంబే అండ్ ఆల్. వస్తుంటారు కదా హైదరాబాద్ తక్కువ కదా ఇప్పుడు, తక్కువ వస్తుంటారు మీట్ అవ్వలేదు. ఆయన వచ్చినప్పుడు నేను ఐ వాజ్ నాట్ హియర్ అనమాట. సో డెఫినెట్లీ ఆయన వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉంటే డెఫినెట్లీ నేను కలుస్తాను. సో ఈజ్ వెరీ బిజీ పెద్ద డైరెక్టర్ గారు. సో నేను తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూస్లో ఆయన మర్చిపోయారు నాకు తెలీదు ఆయన గురించి చెప్పాను చెప్తే ఆయన ఒకరోజు ఎమోషనల్ అయిపోయి ఫోన్ చేసి ఏరా అన్ని గుర్తున్నాయా నీకు అంటే ఆయన అలానే అంటే ఎగ్జాక్ట్లీ మన ఓన్ పర్సన్ తో మాట్లాడతారు పేరెంట్స్ ఎంత క్లోజ్ ఫ్యామిలీ అలా మాట్లాడతారు. యా ఎగ్జాక్ట్లీ ఫోన్ చేసి ఇట్స్ లైక్ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు ఆయన కూడా. నాకు తెలిసింది ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ పేపర్లో పేపర్ ఇంటర్వ్యూ. సో అది చూసారు అనుకుంటా, చూసి ఫోన్ చేశారు. సడన్గా ఫోన్ చేశారు 2 days సర్చ్ చేసి విన్నాను అంటే ఆయన క్రెడిట్ ఇచ్చినందుకు ఆయన ఎమోషనల్ అయిపోయారు అనమాట. తర్వాత నేను అయ్యయ్యో అంటే ఇట్స్ లైక్ గుర్తుందనమాట. అంటే డెఫినెట్లీ గుర్తుంటుంది, ఎందుకు గుర్తుంటుంది అండి ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఈరోజు సినిమా చేస్తున్నాను ఆ థాట్ నాలో వచ్చిందంటే ఆ రోజు మీరు తిట్టకపోయి అంటే నాకు ఈ థాట్ వచ్చేది కాదు కదా. అంటే అలా 5 minutes మాట్లాడి హీ ఫెల్స్ నైస్ అండ్ ఎమోషనల్ అలా 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 మాట్లాడి మళ్ళీ పెట్టేశారు. ఆయన కూడా అప్పుడు టెక్స్ట్ చేస్తూ ఉంటారు, టచ్లో ఉన్నాను టచ్లో ఉన్నాను. కానీ చాలా గ్రేట్ కదా, ఎవరో మీరు తెలీదు ఒక స్ట్రేంజర్కి ఒక అన్నోన్ పర్సన్కి చేస్తే బాగుంటుందని ఎవరు చెప్తారు అలా సజెస్ట్ చేసేవాళ్ళు? మనకి ఎందుకు చేస్తే సో నన్ ఆఫ్ దే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, చాలా మందిని సజెస్ట్ చేయొచ్చు. అదే ఇట్స్ డెస్టినీ. ఫీల్ సంథింగ్ మన అమ్మాయి మన ఫీల్ వచ్చి ఉంటుంది డెఫినెట్లీ. సో అదే ఆయన ఆ రోజు నాకు చెప్పకపోయింటే డెఫినెట్లీ నేను చేసేదాన్ని కాదు. డెఫినెట్లీ నాకు నెక్స్ట్ ఒక నెక్స్ట్ నేను ముసల్దాన్ అయిపోయిన తర్వాత అడిగినా సరే నేను ఇదే చెప్తాను, ఐ విల్ హ్యావ్ ద సేమ్ గ్రాటిట్యూడ్. డెఫినెట్లీ వాళ్ళని మర్చిపోకూడదు అండి లైఫ్లో. తర్వాత జంప్ జిలాని చేశారు కదా అల్లరి నరేష్, అది ఇంట్లో పట్టపగలు చేసినప్పుడు చూసి చేశారా? లేదు లేదు, అవన్నీ ప్యారల్ గా జరిగాయి అన్నమాట. వాళ్ళు కూడా బ్రేకప్ చూసే అప్రోచ్ అయ్యారు. సో అవన్నీ ప్యారల్ గా జరిగాయి షూట్స్ అన్ని. సో అల్లరి నరేష్ తో వర్క్ చేశారు, తను ఎలా ఉంటాడు సెట్ లో? అంతే అల్లరి చేస్తూ ఉంటారా సెట్ లో లేదంటే? లేదు, కంప్లీట్ రిక్వెస్ట్ ఆపోజిట్ గా ఉంటారా సెట్ లో? హీస్ వెరీ ఇంటెలిజెంట్ చాలా. నరేష్ ఇస్ లైక్ అంత ఆల్రెడీ నరేష్ కూడా తెలుసు, సిన్స్ ఐ స్టే ఇన్ హైదరాబాద్ వి హావ్ లాట్ ఆఫ్ కామన్ ఫ్రెండ్స్ అనమాట. సో బయట కలిసినప్పుడు వీళ్ళందరూ నాకు ఆల్రెడీ కొంచెం పరిచయం ఉన్నారు. సో అగైన్ సెట్స్లో కలిసినప్పుడు తనకు ఆల్రెడీ నేను తెలుసు కాబట్టి ఐ స్వాతి అది ఇది అని వి స్పోక్ అండ్ దెన్ డెఫినెట్లీ నాకు అంతగా ఎక్కువ తెలీదు బట్ నేను షూట్ చేసేటప్పుడు చూసాను కాబట్టి అంత అల్లరి డెఫినెట్లీ చేయడు. ఆ బ్యాన్ పడిపోయింది కాబట్టి అందరూ అలా అనుకుంటారు. ఇట్స్ వెరీ కామ్, వెరీ కామ్, వెరీ మెచ్యూర్డ్. సీరియస్గా ఉండరు మళ్ళీ బట్
మాట్లాడతారు కానీ కామ్ ఉంటాడు, ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, వెరీ వెరీ అన్నీ. ఎంత జీకే అంటే ప్రపంచంలో ఏ మూలలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏంటి, ఏ న్యూస్ అయినా ఆయనకి ఇక్కడ ఉంటుంది. లైక్ మార్నింగ్ ఇప్పుడు మీరు కూర్చొని నిన్న న్యూస్, నిన్న రాత్రి 12 కూడా ఏం జరిగిందంటే కూడా చెప్పేస్తారు, అంత అప్ టు డేట్ ఉంటారు అనమాట. సో ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్. అదే మీ 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 ఇంటెలిజెంట్ జనాలతో మేము మాట్లాడడం చాలా కష్టం అండి. ఆయన ఏంటంటే చాలా చదివేస్తూ ఉంటారు ఫోన్లోనే, న్యూస్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా అన్ని యాప్స్లో ఫాలో అవుతూ. ఇట్స్ లైక్ యా ది మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్స్. తర్వాత తమిళ్లో కూడా సింబా మూవీ చేశారు కదా, యా దాని తర్వాత ఎలా వచ్చింది జంజిలాని, తర్వాత లేడీస్ అండ్ జెంటిల్మెన్ బ్రేకప్ చూసి ఇవన్నీ ఫిల్మ్స్ వచ్చినాయి. జంజిలాని చేసిన తర్వాత పట్టపగులు చేసిన తర్వాత నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను, తీసుకొని అండ్ దెన్ మళ్ళీ తమిళ్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు ఆ పట్టపగులు ట్రైలర్ చూసి. వాళ్ళు అప్రోచ్ అయిన తర్వాత దెన్ ఐ వెంట్ టు చెన్నై, డైరెక్టర్ అరవింద్ని కలిసాను. ఆయన ఈజ్ అ వెరీ యంగ్ డైరెక్టర్ అగైన్. నాకు నా అదృష్టం ఏంటంటే అందరూ చాలా కంఫర్టబుల్గా చాలా యూనో మన అమ్మాయిలాగా చూసుకున్నారనమాట. సో భరత్ సినిమా, సో యా ఇట్స్ సింబా, సింబా షూట్ చేసాము, ఇట్ వాస్ ఫన్. తర్వాత మళ్ళీ ఎక్కువ చేయలేదా తమిళ్లో? తర్వాత స్టోరీస్ వచ్చినాయి కానీ కుదరలేదు. ఐ వాజ్ ఇన్ యూనో నాట్ దేర్, ఇక్కడ లేదు, నేను లేను. సో ఐ వాజ్ డూయింగ్ సమ్ కోర్స్ నేను బయట, సో దీన్ గెట్ అ ఛాన్స్. ఇక్కడే ఉండాలి కదా, ఇక్కడే ఉండి చేయాలి. సో మీరు అటు తమిళ ఇండస్ట్రీలో ఒక మూవీ చేశారు, బెంగాలీలో చేశారు, తెలుగులో చేశారు, మూడు ఇండస్ట్రీలు కవర్ చేశారు కదా, మీకేమనిపిస్తుంది అంటే కంపేర్ టు తెలుగు ఇండస్ట్రీతో కంపేర్ చేస్తే ఆ ఇండస్ట్రీస్ ఎలా అనిపించాయి, ఈ ఇక్కడ ఇండస్ట్రీ ఎలా అనిపించింది? అన్నీ సేమ్ అండి, అన్నీ ఒకేలా అనిపించాయి, జస్ట్ లాంగ్వేజ్ డిఫరెన్స్ అంతే తప్ప అన్నీ సేమే, అన్నీ సేమే. అందరూ ప్రొఫెషనల్గా ఉంటారు. ఇక్కడ ఏంటంటే కంఫర్ట్, మన ప్లేస్ మన అనే ఫీలింగ్ ఉంటుంది. వేరే లాంగ్వేజ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏంటంటే తెలీదు, తెలియని జనాలని ఫీలింగ్ ఉంటుంది. బట్ వన్స్ యూ స్టార్ట్ వర్కింగ్ విత్ దెమ్ దెన్ ఇట్స్ అగైన్ ద సేమ్ ఫీలింగ్, సేమ్ ప్యాషన్, సేమ్ వర్క్, సేమ్ ప్రొఫెషనలిజం. యా అండ్ సినిమాలో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఎక్కువ రాకుండా కొంచెం గ్యాప్ తీసుకుంటే ఆడియన్స్ మనల్ని కొంత ఎక్కువ రికగ్నైజ్ చేసే ఛాన్సెస్ తక్కువైపోతాయి కదా, మీరు గ్యాప్ మీరు తీసుకున్నారా, వచ్చిందంటారా? నేను తీసుకున్నాను, చాలా వచ్చినాయి, చాలా మంచి సినిమా. రీసెంట్గా కూడా మంచి సినిమా నేను వదులుకున్నాను. ఇట్స్ మూవీ చెప్తారా? చెప్పాలా? అంతా చాలా వచ్చినాయి మధ్యలో. కొన్ని ఏంటంటే నాకు కుదరక చేయలేదు, కొన్ని ఏంటంటే ఐ వాంటెడ్ టు టేక్ బ్రేక్, ఐ వాంటెడ్ టు డూ గుడ్ ఫిల్మ్స్, చాలా వస్తూ ఉంటాయి కదా. బికాస్ నేను యంగ్గా వచ్చాను కాబట్టి ఐఎమ్ స్టిల్ టూ యంగ్, ఐ స్టిల్ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్. సో నాకు ఐ వాంటెడ్ టు డూ యునో పర్ఫార్మెన్స్ ఉన్న రోల్స్ చేయాలని ఉంది, డిఫరెంట్ డిఫరెంట్గా సేమ్ రిపీటెడ్ అదే రోల్స్ని నేను రిపీట్ చేయదలుచుకోవట్లేదు. సో మంచి రోల్స్ వస్తే మంచి విజయాలని నేను వెయిట్ చేశాను అండ్ దెన్ అలా కొంచెం టైం తీసుకున్నాను. సో రీసెంట్గా తమిళ్ చేసిన తర్వాత అండ్ ఆల్సో ఐ డిడ్ మధ్యలో యుఎస్లో ఉండే నేను, సో ఐ డిడ్ డాక్యుమెంటరీ. అందరూ ఏమనుకున్నారంటే అమ్మాయి యుఎస్ వెళ్ళిపోయింది, అమ్మాయి ఇక్కడ లేదు, అమ్మాయి రీచబుల్లో లేదు అని చాలామంది అలా అనుకున్నారు. అండ్ దాని తర్వాత ఐ టోల్డ్ ఎవ్రీవన్ నో నో నో, ఐ వెంట్ ఓన్లీ ఫర్ ఎ వైల్, నేను ఉన్నాను హైదరాబాద్లో వచ్చాను అని చెప్పి. సో దెన్ పీపుల్ స్టార్ట్ అప్రోచింగ్ మీ. దెన్ ఇంకో తమిళ సినిమా కూడా చేశాను, కలియుగ అని, అది కూడా అదే టైంలో చేశాను. లైక్ ఇట్స్ నౌ గెటింగ్ రిలీజ్డ్, అది దట్ ఈస్ అ బైలింగ్వల్ తమిళ్ అండ్ దెన్ తెలుగులో కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. చాలా స్ట్రగుల్స్ తర్వాత, చాలా టైం తర్వాత. ఇండస్ట్రీలో మీకు బాగా క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు, ఎవరైనా ఇన్స్పిరేషనల్ ఫ్రెండ్స్? ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్సే. ఒకరిద్దరు ఉంటే ఓకే, బట్ అందరిలో కొందరు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఒక సినిమా ద్వారా చాలా మంది పరిచయం అవుతారు. అలా హీరోస్ ఫస్ట్ హీరోస్ ఎవరు క్లోజ్ బాగా అందరూ తెలుసు. క్లోజ్ అంటే ఎప్పుడైనా టెక్స్ట్ చేసినప్పుడు దెల్ రిప్లై, లైక్ ర్యాండమ్గా ఎక్కడైనా కనిపించినప్పుడు మాట్లాడతాం నుంచొని అండ్ దెన్ అలానే. అదే పనిగా రోజు టచ్లో ఉండడం అలా ఉండదు, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కదా.
సో అందరూ పరిచయం బయట అంటే ఐ హ్యావ్ అ వెరీ ఓల్డ్ ఫ్రెండ్ కాల్డ్ కృష్ణ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి వాజ్ దేర్ ఫర్ మీ అప్స్ అండ్ డౌన్స్లో కృష్ణ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ దెన్ చాలా మంది ఉన్నారు అలా అలా లిస్ట్ చెప్పాలంటే అండ్ దెన్ మధు అని నా ఫ్రెండ్ షీస్ మ్యారీడ్ అండ్ షీ స్టేస్ ఇన్ యుఎస్ఏ ఓకే సో తర్వాత ఇండస్ట్రీలోనా ఇండస్ట్రీలో అందరూ అండి చాలా మంది ఉన్నారు అందరూ ఇప్పుడు ఒకరి పేరు చెప్తే అందరూ ఫ్రెండ్సే అందరూ వెరీ మాట కలిసినప్పుడు బాగా మాట్లాడతాము చూస్తే ఇప్పుడు మేము జనరల్లీ కలిసి మా మాట్లాడుతుంటే మీరు అనుకుంటారు ఐ థింక్ షీఈస్ హర్ బెస్ట్ ఫ్రెండ్ నౌ అంటారు మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి చూసినప్పుడు అలానే ఉంటాం సో అందరూ రెగ్యులర్గా ఎక్కడ కలుస్తుంటారు అంటే అందరూ ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కడ ఉన్న పార్టీస్లో ఎక్కడ ఉన్న ఫంక్షన్స్లో యూజువల్గా ఎక్కువ మీట్ అయ్యే ప్లేసెస్ ఏమున్నాయి జనరలీ ముందు ఆడియో ఫంక్షన్స్ తర్వాత చిన్న చిన్న ఫంక్షన్స్ అలా గెట్ టుగెదర్స్ ఉంటాయి కదా అవార్డ్ ఫంక్షన్స్ని వెళ్ళను సో చిన్న చిన్న అలాంటివే కొంతమంది జిమ్లో ఏ జిమ్ జిమ్ స్టార్టింగ్ నుంచి జిమ్ చెప్తున్నారు ఏ జిమ్లో చేస్తారు మీకు మీ జిమ్ పార్ట్నర్స్ ఎవరెవరు ఉన్నారు పార్ట్నర్సా నేను ముందు జిమ్ చేంజ్ చేశాను ముందు ఐ యూస్ టు వర్క్ ఇన్ హీలియోస్ నౌ ఐ జాయిన్డ్ ఇన్ 45 అండ్ దెన్ ఆల్సో 360 సో రెండు చేస్తాను కొంచెం హ్యాండ్ ప్రాబ్లం అయింది కొంచెం ఫ్రాక్చర్ అయింది రాజశేఖర్ కూడా ఇప్పుడు సేమ్ అదే దాంట్లో 360లో చేస్తున్నారు వస్తుంటారు అప్పుడప్పుడు ఇంకా కొత్తగా ఎవరైనా పరిచయం అయ్యారా జిమ్లో కొత్తగా అంటే ఆల్రెడీ పరిచయం అయిన వాళ్ళు ఉంటారు మీ సినిమా వాళ్ళు ఉంటారు సినిమాలు చాలా మంది వస్తుంటారు ఓకే ఎక్కువ ఎవరు సినిమాలు చూస్తారు మీ ఫేవరెట్ హీరో ఎవరు తెలుగులో నాకు మహేష్ బాబు చాలా ఇష్టం మహేష్ బాబు ఏ మూవీ ఇష్టం మహేష్ బాబు పోకిరి ఆబ్వియస్గా పోకిరి కలీజా చిన్న ఏజ్ అప్పుడు మీరు 7th 8th స్కూల్లో ఉన్నాడు నేను కూడా అప్పుడు 8th నేను చదువుతున్నాను మీరు కూడా సేమ్ ఏజా అదే ఏజ్లో ఉంటుంది మీకు సో యా ఎన్నిసార్లు చూసారు పోకిరి మూవీ అది ఎన్నిసార్లు అంటే అసలు పెట్టుకొని నా ఇంట్లో ఉన్న వాళ్ళకి పిచ్చి ఎక్కిపోద్ది ఆ సీడీ అరిగిపోయేంత వరకు చూసాను అది చూస్తుండేదా డైలాగ్ ఉప్మా ఆయన డైలాగ్స్ అన్నీ కూడా బాగుంటాయి ఆ సినిమాలో పూరిగా చాలా బాగా రాశారు కదా ఆ మ్యానరిజం దట్ యాటిట్యూడ్ ఎప్పుడైనా కలిసి నో నేను కలవలేదు చాలాసార్లు కలిసే అంజీవికి మంచి క్లోజ్ కదా పూరి గారు పూరి గారు యా నో 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 నాకు చాలాసార్లు ఆ ఛాన్స్ ఉన్నింది వెళ్ళి కలిసి బట్ నేను ఎప్పుడు కలవాలనుకుంటున్నానంటే హీ షుడ్ నో మీ లైక్ నేను కలిసినప్పుడు షుడ్ నో దాండ్ యా షీ స్వాతి దీక్షిత్ సంథింగ్ అలా నాకు నేనంటే తెలిసినప్పుడు నేను కలిస్తే అది బాగుంటుంది కదా అందుకని ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ డే మహేష్ బాబు గారితో మహేష్ బాబు గారు నాగార్జున గారు చాలా ఇష్టం ఏమన్నా ఆఫర్స్ వచ్చాయా మహేష్ బాబు గారి సినిమాలు ఏదన్నా మీకు ఎప్పుడైనా ఛాన్స్ వచ్చిందా ఎప్పుడే రాదు ఇంకెవరి సినిమాలు చూస్తారు ప్రభాస్ ప్రభాస్ కూడా ఇష్టమే బాహుబలి అఫ్కోర్స్ బాహుబలి ఎన్నిసార్లు చూసారు బాహుబలి ఒక 4-5 times చూసాను అనుకుంటా డెఫినెట్లీ మై ఫేవరెట్ డైరెక్టర్ రాజమౌళి గారు సో డెఫినెట్లీ ఆ బకెట్ లిస్ట్లో రాజమౌళి గారితో వర్క్ చేయాలి మహేష్ బాబు గారితో వర్క్ చేయాలి నాగార్జున గారితో వర్క్ చేయాలి అండ్ నాగార్జున గారు అంటే ఇంకా మీకు ఆల్మోస్ట్ కూతురు క్యారెక్టర్ ఇట్లాంటివి హీరోయిన్గా కాకపోతే కూతురుగా చెల్లెలుగా ఇలాంటివి వద్దండి ప్లీజ్ నాగార్జున గారితో మహేష్ బాబు గారితో చెల్లెళ్ళు కూతుర్లు అక్కలు మహేష్ బాబు గారు అన్నారు ఓకే ఈ జనరేషన్ ఓకే నాగార్జున గారు అంటే ఆయన మీరు ఫాదర్ చేస్తారా ఎలా చేయాలనిపించింది గ్రీక్ వీరుడి మీద గ్రీక్ ఆయన ఎప్పుడు గ్రీక్ వీరుడే ఆ ఛాన్స్ లోనే ఉన్నారా అంతే ఎప్పుడు అంతే ఆయన లుక్ అట్ హిమ్ ఇస్ వెరీ హ్యాండ్సమ్ ఆయన ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అంటే ఆ ఫ్యామిలీ అంతా కూడా నాకు ఇష్టమే నాగార్జున గారు అంటే డెఫినెట్లీ వాళ్ళ ఫ్యామిలీ అమలా గారు నాగ చైతన్య వాళ్ళ అబ్బాయితో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది ఈ నాగార్జున గారితో అదే ఒక కైండ్ ఆఫ్ సిస్టర్ కాదు ఒక డాటర్ రోల్ వచ్చింది ఏ సెలెక్ట్ చేసుకుంటా ఏది పిక్ చేసుకుంటారు ఏది వద్దనుకుంటారు వెళ్ళిపోతాను వెళ్ళిపోతుంది డాటర్ అంటే వెళ్ళిపోతుంది ఇంటర్వ్యూ ఆపేయండి అసలు ఎవరికి డాటర్గా పోనీ ఎవరికి చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు తప్ప వేరే ఓకే ప్రభాస్ గారు కూడా క్యారెక్టర్స్ ఇట్లా సిస్టర్ క్యారెక్టర్లు వస్తే చేయరా
సారీ ఫర్ ఆస్కింగ్. ఓకే, అండ్ ఇంకెవరితో వర్క్ చేయాలనుకున్నారు? అల్లు అర్జున్ అంటే ఇష్టమైన చూస్తా. అల్లు అర్జున్ ఇస్ యా, ఐ లవ్ హిస్ ఎనర్జీ, ఐ లవ్ హిస్ డాన్స్. ఆ ఎనర్జీ లెవెల్స్ ఎవరికి లేవు ఇండస్ట్రీలో. ఆయనకి, ఎన్టీఆర్ గారికి, యూనో జనరేషన్ పర్సనల్గా మీట్ అయ్యారా మీరు? యా, ఐ మెట్ హిమ్ లైక్ కపుల్ ఆఫ్ టైమ్స్. జనరలీ రెస్టారెంట్స్లో, యూనో, లాంచ్లో, సాటర్డేస్, వీకెండ్స్లో అప్పుడప్పుడు మాట్లాడుతుంటారా? కలిసినప్పుడు హాయ్ అండ్ అంతే, అంతే. ఎక్కువ ఏముండవు, జస్ట్ హాయ్ బై అంతే. ఎందుకు పెళ్ళి అయిపోయింది కదా అని మాట్లాడి కాంప్లికేషన్స్. యా, సో అండ్ దెన్ నాకు ప్రకాష్ రాజ్ గారు కూడా చాలా, అసలు ఆయన యాక్టింగ్ అంటే నాకు, ఆయన వేరియేషన్ చూడండి ప్రతి సినిమాలో, డైలాగ్ చెప్పేప్పుడు నవ్వుతూ, విలనిజం, యూనో, ఎంత బాగా క్యారీ చేస్తారు. డెఫినెట్లీ విలన్లా చేస్తారు, యాజ్ అ గుడ్ ఫాదర్లా చేస్తారు, తాతలా చేస్తారు. ఆయన హ్యాట్స్ ఆఫ్ అసలు ఆయనకి, ఆయనతో వర్క్ చేయాలనండి. డైరెక్టర్స్ రాజమౌళి గారు కాకుండా పూరి ఆల్రెడీ చెప్పారు, పూరి గారు పరిచయమే, పూరి గారు, రాజమౌళి గారు, శేఖర్ కమల గారు. శేఖర్ కమల గారిని ఎప్పుడు మీట్ అవ్వలేదా ఆయన? అంటే కొత్త ఫేస్కి, కొత్త వాళ్ళకి చాలా కొత్త ట్యాలెంట్. నేను ఎలా మీట్ అయ్యానంటే, ఒకసారి ఒక చారిటీ ఈవెంట్ జరిగింది, అక్కడ కలిశాను, బట్ పర్సనల్ ఎప్పుడు కలవలేదు. డైరెక్ట్గా ఇంకా శేఖర్ కమల గారిని, శేఖర్ కమల గారిని ఆ షోలో ఆఫీస్కి, అంటే ఐ థింక్ ఐ వాస్ టూ యంగ్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్కి ఆడిషన్ పిలిచారు, వెళ్ళాను వెళ్ళాను. బట్ ఐ థింక్ అప్పటికి ఇట్ వాస్ టూ లేట్, ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోయి అంతా, అన్ని క్యారెక్టర్స్ సెట్ అయిపోయినాయి. సో నేను జస్ట్ వెళ్ళి ఐ వాంటెడ్ హీ వాజ్ నాట్ దేర్ అప్పుడు, హీ వాజ్ నాట్ దేర్ ఇన్ టౌన్ అనమాట. సో అప్పుడు కూడా కలవలేకపోయాను. దాని తర్వాత అదే చారిటీ షోలో గెస్ట్గా వెళ్ళినప్పుడు ఆయన, నేను ఉన్నాము అప్పుడు. ఐ సెడ్ హాయ్, ఆయన దీక్షిత్ అనగానే మళ్ళీ నార్త్ ఇండియన్ అనుకుని, ఓ యు స్పీక్ తెలుగు అన్నారు. ఐ నో తెలుగు, ఆమె తెలుగు గర్ల్, ఐ నో తెలుగు అన్నాను. సో అప్పుడు అండ్ దెన్ ఐ నెవర్ మెట్. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తుంటారు? ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తాను. నాకు గుడుంబా శంకర్, ఖుషి చూస్తాను. మీ ఫేవరెట్ హీరోస్ వీళ్ళందరూ ఇప్పుడు మీరు చెప్పిన లిస్ట్లో మొత్తం, యా, మీ ఫేవరెట్ హీరోస్తో హోప్ఫుల్లీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ట్రై చేస్తున్నారా పోనీ ఏమన్నా? మీరు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మహేష్ బాబు గారి సినిమా నుంచి ఫోన్ రావాలి, నాగార్జున గారు సినిమా నుంచి ఫోన్, ఫిల్మ్ నుంచి ఫోన్ రావాలి, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారితో కూడా నాకు యాక్ట్ చేయాలనుంది యాక్చువల్లీ. ఆయన హీ టుక్ అ బ్రేక్ కదా, దట్స్ అ సాడ్ థింగ్. బట్ ఆయన తొందరగా సినిమాలో మళ్ళీ స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ నేను ఆయనతో కూడా వర్క్ చేస్తాను. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ అందరితో చేయాలనుకుంటున్నారా? డెఫినెట్లీ. తమిళ్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? యా యా యా, జస్ట్ అంటే నేను వింటున్నాను స్క్రిప్ట్స్ మంచివి, సో డెఫినెట్లీ నేను చేస్తాను తమిళ్లో. ఈ మధ్య ఏమైనా రీసెంట్గా ఆఫర్స్ వచ్చాయి తమిళ్లో? రీసెంట్గా తమిళ్లో అంటే యా, నేను విన్నాను, పెద్ద పెద్ద హీరోనే ఆయన, కొంచెం డేట్స్ లేవు. స్టోరీ విన్నాను, స్టోరీస్ అమేజింగ్. సో ఆ డేట్స్ గురించి వెయిట్ చేస్తాము, ఫైనలైజ్ అయ్యి ఉన్నాయి ఇంకా. ఇండస్ట్రీలో ఎక్కువ వింటున్న కాస్టింగ్ కౌచ్ ని మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా, విన్నారా పోనీ? మీ దాకా వచ్చి విన్నాను, థింగ్స్ అవుతున్నాయి కదా. బట్ ఐ థింక్ ఇట్స్, మీరు ఆల్మోస్ట్ 2009 ఆ 10 నుంచి ఉన్నారు కదా, 8 ఇయర్స్ జర్నీ మీది. ఇండియాలో ఎప్పుడు కైండ్ ఆఫ్ ఫిలిం చేయడం? నేను 12 నుంచి, అంటే ఇట్స్ ఆల్ అగైన్, ఇట్స్ ఇక్కడే కాదు, ఇట్స్ దేర్ ఎవ్రీ. అంటే కాస్టింగ్ కౌచ్కి చెప్పమంటే నేను ఎప్పుడు పర్సనల్గా నేను ఫేస్ చేయలేదు, బికాజ్ నేను ఎక్కువ మంది నేను అప్రోచ్ అవ్వలేదు. నాకు ఎలా జరిగిందంటే, వాళ్ళు నాకు కాల్ చేస్తే నేను మాట్లాడి నేను సినిమా చేయడం తప్ప నా అంతటి నేను, ఐ డెంట్ మీట్ లాట్ ఆఫ్ పీపుల్, నేను కలవలేదు కదా. ఇప్పుడు నేను అలా ర్యాండమ్గా నేను చాలా సీరియస్గా చాలా మందిని కలిసి ఉంటే డెఫినెట్లీ మేబీ ఉంటారు కదా, మంచి వాళ్ళు ఉన్నప్పుడు చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు. డెఫినెట్లీ ఫిలిం అనే కాదు, బయట కూడా, బయట ఇంకెక్కువ యూసీ లాట్ ఆఫ్, అక్కడ ఏంటి అంటే ఇది మీడియా కాబట్టి, ఇది ఫిలిం కాబట్టి ఎక్స్పోజ్ అవుతుంది, బయట అవ్వదు. బయట వాళ్ళ కెమెరాస్ ఉండవు, మీడియా ఉండదు,
వాళ్ళు వెళ్తున్నా వాళ్ళు ఏమైనా మాట్లాడినా తప్పుగా దాన్ని హైలైట్ చేసే చేయడానికి ఎవరు ఉండరు కదా. సో అది అవ్వదు, ఇట్స్ దేర్ ఎవ్రీవేర్ కదా. సో బట్ నేనైతే పర్సనలీ చాలా తక్కువ, ఇప్పుడు ఎవరైనా ఏదైనా చండాలంగా మాట్లాడడానికి ట్రై చేసినా యుల్ నో ది వైబ్ కదా, ఆ వైబ్ తెలిసిపోతుంది. సో నేను పెద్ద ఎంకరేజ్ చేసేదాన్ని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదో కాల్ వచ్చింది వాళ్ళు ఏదైనా తేడాగా మాట్లాడితే తెలిసిపోతుంది కదా, ఇట్స్ లైక్ రాంగ్ టైంలో. సెవెన్ జనరలీ మీటింగ్స్ అన్నీ 5-6 అయితే ఉండవు, ఏదైనా నరేషన్స్ ఏమైనా ఉన్నా ఏదైనా ఉన్నా సరే డెఫినెట్లీ ఎవరైనా ఫోన్ చేసి కొంచెం వాళ్ళకి ఏదైనా వేరే ఇంటెన్షన్స్ ఉండి కలవాలి అనుకున్నప్పుడు తెలిసిపోతుంది కదా ఆ వైబ్, బ్యాడ్ వైబ్ తెలిసిపోతుంది. 7కి రండి 8కి రండి అన్నప్పుడు జస్ట్ అవాయిడ్ చేయడం అంతే, యుల్ నో ఇట్ కదా. ఓకే ఐ థింక్ ఇట్స్ నాట్ ద రైట్ పర్సన్ అని చెప్పి అవాయిడ్ చేసేవాడు. నెక్స్ట్ టైం ఫోన్ చేసినప్పుడు ఎత్తుకుండా ఇగ్నోర్ చేయడం అంటే జస్ట్ ఇగ్నోర్. యు సీ లాట్ ఆఫ్ పీపుల్ ఎవ్రీవేర్ అండి, ఎవ్రీవేర్, నాట్ ఓన్లీ సినిమా, ఇట్స్ ఎవ్రీవేర్. అదే కదా బయట జనాలకి ఎలా ఉంటుంది అంటే ఓన్లీ సినిమా చేస్తేనే ఇలా ఉంటుంది, బయట వాళ్ళందరూ ఏం తెలియని క్యూట్ జనాలు అనుకుంటారు. అలా ఏం కాదు, బయట అది చేంజ్ చేసుకోవాలి. జనరల్లీ ఇప్పుడు బయట వాళ్ళకి పెద్ద నాలెడ్జ్ ఉండదు కాబట్టి డెఫినెట్లీ సినిమా అనగానే ఆ ఇంప్రెషన్ వెళ్ళిపోతుంది. ఎవరు ఎవరిని ఫోర్స్ చేయరు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఎవరిని ఫోర్స్ చేయరు, ఎవరెవరిని బలవంత బెటర్ ఏదో చేయాలి ఏదో అని. సో డెఫినెట్లీ ఆ రాంగ్ ఆ ఇంప్రెషన్ తీసేస్తే బాగుంటుంది. ఇక్కడ కూడా ప్యాషన్తో వస్తారు సీరియస్గా. సినిమా ఇస్ లైక్ అ బిగ్ థింగ్, ప్యాషన్తో సీరియస్గా సినిమాలో మేము యూనో ప్రూవ్ చేసుకోవాలి అని వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇట్లాంటివన్నీ ఏంటంటే ఇట్లా అప్సెట్ కదా, డెఫినెట్లీ ఇవన్నీ వింటూ ఉంటే అప్సెట్ అయిపోతాము. మనం ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళకి అర్థం కాదు జనాలకి. ఇప్పుడు లాట్ ఆఫ్ ఇష్యూస్ కదా మొన్న జరిగిందంతా కూడా, అవన్నీ పేరెంట్స్ చూసి ఎలా అనుకుంటారు చెప్పండి వాళ్ళకి. ఇప్పుడు ఏంటి మేము వెళ్తే ఆ హోప్ ఇచ్చి వెళ్తాం, సి అందరం విఆర్ యునో వీ హ్యావ్ దట్ కరేజ్, విఆర్ బ్రేవ్ ఎనఫ్ బయటికి వెళ్ళి యూనో వర్క్ చేసి లేట్ నైట్స్ వస్తూ ఉంటే భరోసా ఇస్తాం కదా ఇంట్లో. ఇట్లాంటివి జరిగినప్పుడు ఆ టీవీ న్యూస్ ఛానల్స్లో అవన్నీ పెట్టి అనవసరంగా లేనిపోని డౌట్స్ అన్ని పేరెంట్స్కి, వాళ్ళు ఇప్పుడు మేము లేట్ నైట్ షూట్స్కి వెళ్ళేసి వచ్చినా లేకపోతే ఎవరైనా కలవడానికి వెళ్ళినా షూట్స్కి వెళ్ళినా వాళ్ళకి భయం వేస్తుంది. ఇవన్నీ విని రిలేటివ్స్ అడుగుతూ ఉంటారు ఏంటి ఇలా అంట అలా అంట అని కదా, దట్స్ అ రాంగ్ థింగ్. ఇప్పుడు ఆవిడకి ఏదో ఇష్యూ ఉందని సినిమా వాళ్ళ గురించి మాట్లాడితే వేరే వాళ్ళ గురించి కూడా మాట్లాడడానికి రావాలి. వేరే ప్రొఫెషన్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడు. ఐ థింక్ దట్స్ అ రాంగ్ థింగ్. పేరెంట్స్ ఫస్ట్ ఎలా ఓకే అని సపోర్ట్ చేశారు ఇలా ఇండస్ట్రీకి వెళ్తున్నామంటే, యాక్సెప్టెన్స్ తీసుకోవడం కూడా కష్టం కదా. ఎలా అంటే చెప్పాను కదా నేను ఐ వాంటెడ్ టు బికమ్ అ సింగర్ ఫస్ట్, పాటలు పాడి ఏదో నేను సాధించేద్దాము పాటలు పాడేసి అని అనుకున్నాను ఇనిషియల్లీ. నేను చెప్పినప్పుడు నేను పాట పాడాలంటేనే మమ్మీ కొట్టేది, ఏ పిచ్చ అసలు నువ్వు కునిరాగలు తీస్తున్నావు, నువ్వు స్కూల్ డుమ్మా కొట్టేసి అందరు వెనకాల అందరు ఇంటి పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, పక్కన వాళ్ళ నేబర్స్ ఎలా ఉంటారు తెలుసా అండి, నా వాయిస్ వినగానే వచ్చి తలుపుకుంటే స్కూల్కి వెళ్ళలేదా స్కూల్కి వెళ్ళలేదా అంటే కొట్టాలనిపించదు. యా నీకెందుకు నీ పిల్లలు వెళ్ళారు కదా వెళ్ళు అనుకునేదాన్ని, అంటే కావాలని వచ్చి అడిగేవాళ్ళు అనమాట. మా మమ్మీకి ఏం కోపం వచ్చేది, నువ్వు ఇంట్లో కూర్చొని చదువు పక్కన పెట్టి పాటలు పాడడం ఏంటి అని. మళ్ళీ నేను చదివేదాన్ని బాగా కానీ డుమ్మాలు ఎక్కువ కొట్టేదాన్ని. సో అది ఫీవర్ వచ్చిందంటే ఫీవర్ వచ్చినట్టు పడుకో, పాటలు ఎందుకు పడుతున్నావు అని. సో ఎప్పుడు అంత సీరియస్గా తీసుకోలేదు. ఎవరైనా మన ఇంట్లో అలా ఎవరైనా మన చుట్టాలు ఎవరైనా ఉన్నారా పాటలు పాడడం ఇలాంటివి వద్దు అన్నారు. తర్వాత ఇంకా నేను తెలియకుండా చెప్పాను కదా ఫ్రెండ్ హెల్ప్తో అలా స్టార్ట్ అయిపోయి అలా చేసాను. సినిమాలు చేస్తున్నప్పుడు అది ఓకే అన్నారా కొంచెం వాళ్ళని? వాళ్ళు కూడా అంటే నేనే సీరియస్గా లేనండి ఫస్ట్ నుంచి, నాకు తెలియదు సినిమా గురించి. దాని తర్వాత స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు కూడా అనుకున్నారు ఒక పాయింట్లో అర్థమైంది మమ్మీ వాళ్ళకి కూడా, ఐ థింక్ షీఈస్ రియలీ డూయింగ్ గుడ్. నేను నిజంగా నేను ఒక ఆఫీస్ అంటే నేను నా అంతటి నేను వెళ్ళి కలవడం నా అంతటి నేను అలా చేయలేదు. వాళ్ళు కాల్ చేసి ఈ రోల్కి నువ్వు బాగుంటావు అని చెప్పి వాళ్ళు అప్రోచ్ అయితే నేను చేశాను అనమాట. సో నాకంత కష్టపడినట్టు నాకు అనిపించలేదు. సో అలా వస్తున్నప్పుడు మా మమ్మీ వాళ్ళు కూడా దేవర్ ఆల్సో ఫైన్, ఐ థింక్ షీఈస్ గెటింగ్ వర్క్, తను చేస్తే బాగుంటుంది అని వాళ్ళకి కూడా రియలైజేషన్ వచ్చింది ఒక పాయింట్. సో ఎంకరేజ్ చేశారు. అండ్ ఇప్పుడు ఏ మూవీస్ చేస్తున్నారు అప్కమింగ్ ఫిల్మ్స్? ఇప్పుడు
ఇప్పుడు లైక్ ఐ సెడ్ ఫిలిం రిలీజ్కి ఉంది దట్ తమిళ్ బైలింగ్వల్ థింగ్ అండ్ దెన్ తమిళ్ది ఒకటి స్టార్ట్ అయ్యి ఉంది అండ్ ఆల్సో ఒక తెలుగు స్క్రిప్ట్ విన్నాను అది కూడా ఇట్స్ అ న్యూ ఫిలిం అగైన్ సో కంప్లీట్గా యూరప్లో షూట్ అది సో ఆ సినిమా డీటెయిల్స్ డెఫినెట్లీ మీకు తెలిసిపోతాయి ఫుల్గా చేసిన సినిమాలతో బిజీగా కనిపిస్తుంది అంటే మీ ప్రాజెక్ట్స్ అన్నీ ఇప్పుడు రెడీ టు మూవ్ ఇన్లా ఉన్నాయి కదా యా నేను గ్యాప్ తీసుకున్నాను బట్ ఐ థింక్ ఐమ్ బ్యాక్ ఫర్ గుడ్ ఇంకా మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలో కనిపిస్తారా ఇంకా గ్యాప్ తీసుకోకుండా కొన్ని రోజులు యా డెఫినెట్లీ అదే మంచి ప్రాజెక్ట్ వస్తే నేను చేస్తాను డెఫినెట్లీ నేను చేస్తాను బికాజ్ ఐ వాంటెడ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాక్టింగ్లో కానీ యూనో ఆ లెవెల్స్ అనేవి నేను డెఫినెట్లీ ఇప్పుడు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు వస్తున్నాయి చిత్రాంగద మూవీలో చేశారు యా ఐ వాస్ అంజలి యూఎస్ఏ యా 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 అవునవును ఆ మూవీ గురించి చెప్పండి తను అంజలి కూడా ఒక తెలుగు అమ్మాయి తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళి స్ట్రగుల్ అయ్యి అక్కడ రికగ్నైజేషన్ తెచ్చుకొని ఇక్కడికి వచ్చింది కదా సో ఇలాంటి వాళ్ళ నుంచి మీరు ఇన్స్పిరేషన్గా ఏం తీసుకుంటారు జనరల్గా డెఫినెట్లీ తను చాలా షీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ తను చాలా కష్టపడింది తనకి చాలా ఇయర్స్ తర్వాత సక్సెస్ వచ్చింది చాలా మంచి అమ్మాయి షీఈస్ రియలీ నైస్ అండ్ చాలా క్యాచీగా ఏదైనా చెప్తే డెఫినెట్లీ కొంచెం టైం పడుతుంది నా క్యారెక్టర్లోకి రావడానికి షీఈస్ లైక్ వెరీ స్పాంటేనియస్ అనమాట చాలా క్విక్గా యూనో షీల్ గెట్ ఇన్ టు దట్ క్యారెక్టర్ అండ్ చాలా నేర్చుకోవాలి సో ఐ థింక్ యా ఐ ఫెల్ట్ హ్యాపీ బికాస్ షీఈస్ అ తెలుగు అమ్మాయి కదా అండ్ తను అక్కడికి వెళ్ళి ప్రూవ్ చేసుకుంది తమిళ్ ఇండస్ట్రీలో అండ్ ఇక్కడ మంచి సినిమాలు చేసింది సో వీ యూజ్డ్ టు టాక్ అబౌట్ దట్ ఇలా చేయాలి అలా చేయాలి అది ఇది అని అండ్ డెఫినెట్లీ లక్ కూడా ఉండాలి అన్నిటితో పాటు ఇండస్ట్రీలో హార్డ్ వర్క్తో పాటు లక్ కూడా లక్ ఉండాలి హార్డ్ వర్క్ ప్లస్ లక్ అప్పుడు సక్సెస్ వస్తుంది అండ్ ఏంటంటే మన తెలుగు అమ్మాయిలకి ఇక్కడ ఉండే తెలుగు వాళ్ళకి ఎక్కువ ఆఫర్స్ ఇవ్వరు ఎందుకు అది ఎప్పటి నుంచో ఉన్నది అదే క్వశ్చన్ అందరూ అడిగి ఇట్ ఈస్ సీ డెఫినెట్లీ సీరియస్గా అది యాక్సెప్ట్ చేయాల్సింది ఎందుకంటే ఇక్కడ తెలుగు అమ్మాయిలు కూడా చాలా బాగున్నారు మీరు కూడా రారు వాళ్ళు రారు అంతే ఇప్పుడు డెఫినెట్లీ వాళ్ళు వచ్చి అప్రోచ్ అయ్యి యూనో ఆ ప్యాషన్తో యూనో డెఫినెట్లీ తీసుకోవడానికి ఏముంది ఇక్కడ వాళ్ళకి ఏంటంటే సి ఒక్కొక్కరికి ఒక గోల్ ఉంటుందండి ఎంతమందికి ఉంటుంది నేను యాక్ట్రెస్ అవ్వాలి అని ఒకరు డాక్టర్ అనుకుంటారో ఒకరు ఇంకేదో అనుకుంటారో ఏదో చేయాలనుకుంటారో సో ఇట్స్ లైక్ దాట్ నిజంగా ప్యాషన్ ఉండి యాక్ట్రెస్ అవ్వాలని కూడా కష్టపడితే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఐ బిలీవ్ ఇన్ ఎనర్జీస్ సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్ వర్క్ ఆన్ ఇట్ బట్ ఆఫర్స్ రావాలి కదా ఏదైనా ప్రూవ్ చేసుకోవాలి అదే ప్రూవ్ చేసుకునే ఆపర్చునిటీ రావాలి అది డెఫినెట్లీ వస్తే ఎవరైనా సరే అండి ఇప్పుడు ఇట్ ఇస్ నాట్ అబౌట్ యాక్ట్రెసెస్ అని కాదు డైరెక్టర్స్ కూడా ఇప్పుడు ఇనిషియల్లీ ఆ ఫస్ట్ ఫిల్మ్ హిట్ అవ్వకుండా ప్రూవ్ చేసుకోకుండా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది వన్స్ అప్రూవ్ అయిన తర్వాత దెన్ ఎలా ఉంటుంది యా ఎవరైనా అంతే డెఫినెట్లీ హార్డ్ వర్క్ పేజ్ కరెక్ట్ ప్రాజెక్ట్ రావాలి మనం ఎంత బాగా యాక్ట్ చేస్తున్నామో మనం ఎంత న్యాయం చేస్తున్నామో ఆ రోల్కి సో దట్స్ ఆల్ మ్యాటర్స్ కదా హీరోయిన్స్లో ఎవరు సినిమాలు ఎక్కువ చూస్తారు తెలుగులో నాకు అనుష్క ఇష్టం ఏం సినిమా ఎక్కువ ఇష్టం అరుంధతి అరుంధతి అమేజింగ్ అరుంధతి మొన్న భాగమతి కూడా షీ ఈజ్ ఫెంటాబ్యులస్ షీ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అండ్ సార్ ఎప్పుడైనా అనుష్కని ఐ థింక్ యా ఐ మెట్ హర్ లైక్ సమ్ ఇది ఆడియో ఫంక్షన్ నో ఇట్స్ నాట్ అన్ ఆడియో ఎన్గ్రిల్లో కలిసారు అనుకుంటా యూస్ టు వీకెండ్ వెళ్తాం కదా జనరలీ సో అప్పుడు ఒకసారి కలిసాను నిత్యామీనన్ చాలా బాగా చేస్తారు కదా తను తను అండ్ ప్రియాంక చోప్రా హిందీలో అయితే అండ్ షీఈస్ జస్ట్ అమేజింగ్ అగైన్ తను చింపేస్తుంది అసలు యాక్టింగ్ మీ ఇన్స్పిరేషన్ వాళ్ళని యాక్టింగ్లో అయితే ఎవరిని తీసుకుంటారు సావిత్రి గారు శ్రీదేవి గారు వాళ్ళలాగా అప్పుడు అప్పుడు ఇట్ ఈస్ డిఫరెంట్ కదా వాళ్ళలాగా యూనో డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ప్లే చేసే ఛాన్స్ రావాలి వాళ్ళలాగా అంతవరకు రీచ్ అవ్వాలి అవుతాం వల్ల తెలియదు కానీ బట్ యా డెఫినెట్లీ వాళ్ళ ఇన్స్పిరేషన్ వాళ్ళు లెజెండ్స్ అండి వాళ్ళైతే నా సావిత్రి గారు శ్రీదేవి గారు మాధురి దీక్షిత్ ఆవిడైతే ఇంకా అదే అసలు కళ్ళతో డాన్స్ చేసేస్తారు మాధురి దీక్షిత్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళందరినీ కలిపి తీసే మిక్సీలో వేసి తిప్పేస్తే తను మాధురి దీక్షిత్ యా
తను షీ ఇస్ వెరీ యూనో స్మైలింగ్ ఫేస్తో ఎప్పుడు పాజిటివ్, తను చూస్తేనే ఆ పాజిటివ్ వైబ్స్లు వస్తాయి అన్నమాట. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి, అండ్ ఆల్ ది బెస్ట్. హోప్ఫుల్లీ ఎక్కువ మూవీస్తో మిమ్మల్ని చూడాలి, అండ్ ఇలానే మూవీ ప్రమోషన్స్, రిలీజెస్, సక్సెస్ మీట్లో మళ్ళీ ఇలానే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రమ్య. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది బ్యూటిఫుల్ స్వాతి దీక్షిత్తో స్పెషల్ చిట్చా. దిస్ ఈజ్ రమ్య సైనింగ్ ఆఫ్. Subscribe to Friday Poster. 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 Subscribe to Friday Poster for more interesting updates. Subscribe to Friday Poster. Friday Poster. Chala chala thanks. Thank you.